జయము జయము శ్రీ వెంకట రమణ జయము దిగ్విజయము సందాన జయము జయము శ్రీ వెంకట రమణ జయము దిగ్విజయము సందాన సైగల తల్లి అలివేలు మంగ జయము దిగ్విజయము సందాన సైగల తల్లి అలివేలు మంగ జయము దిగ్విజయము కొల్లగయ్యేలే కొండ తేజికి కోటి దండాలు దండాలు స్వామి కొల్లగయ్యేలే కొండ తేజికి కోటి దండాలు దండాలు స్వామి తల్లకమ్మ మెల్ల కాపాడు స్వామికి కొల్లక దండాలు దండాలు స్వామి కరుణించే పెదవాడ కనక దుర్గమ్మ కరుణించే పెదవాడ కనక దుర్గమ్మ కనికాల ముంచే కంచి కామాక్షి కనికాల ముంచే కంచి కామాక్షి మనసున్న మా తల్లి మధుర మీనాక్షి మనసున్న మా తల్లి మధుర మీనాక్షి ఓయ్ మమజూడు దయతోట దండాలు 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 తందానా తందానా తాని తందనా తందానా తందానా ఓయ్ తందానా తాని తందనా తమ రాక వలన మా మందిరం పావనమైంది. కొంతకాలం తమ సేవాభాగ్యం మాకు కలిగించి మా జన్మ చరితార్థం చెయ్యండి. మాకు మనశ్శాంతి ప్రసాదించండి స్వామి. అశాంతికి కారణం అమ్మాని నోరారా పిలిచే పసికందుకు నోచుకోలేదు స్వామి. హర హర మహాదేవ్. విచార పడకండి మహారాజా, మీకు సంతాన యోగం ఉంది. ఉన్నదా? మాకు సంతాన యోగం ఉన్నదా? ఉన్నదా స్వామి? ఉన్నది, నాగదోషం పట్టింది. నాగప్రతిష్ట చేస్తే ఆ దోషం నివారణ అవుతుంది. అలాగే చేయిస్తాను స్వామి. మీ నగరిలోని కైలాసనాథుని ఆరాధించు తల్లి, కడుపు పండుతుంది, శీఘ్రమే సంతాన ఫల ప్రాప్తి.
లక్ష్మి, ఈ ఆలయ బహిరాంగణంలో ఈశాన్య దిక్కుగా ఒక మామిడి చెట్టు ఉంది. దాని ఫలమును పుజింపు, యశోదాయకమైన సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. శుభమస్తు. కరుణావిలాస, కైలాసవాస, నన్ను కటాక్షించావా? ధన్యురాలను ప్రభు, ధన్యురాలను. పేరాశతో శివాజ్ఞను ధిక్కరించిన చాలక పూజింపవలసిన మా శిరస్సు మీద కాలు మోపుతావా? నిన్నిప్పుడే కాటు వేస్తాను. క్షమించు నాగేంద్ర, పాపల మీద తీపితో తెలియక అపచారం చేశాను. నేరం తెలిసి చేసినా తెలియక చేసినా పరిహారం చెల్లించక తప్పదు. నీ ప్రాణాలు అర్పించవలసిందే. అలాగే నాగేంద్ర, అలాగే. కానీ నా కడుపు పండని, కట్టుకున్న దైవాన్ని, కన్న తండ్రిని చేసిన ఆనందమైనా దక్కని. సరే, పురుడు వెళ్లే నాటికి పుట్టదారులు వస్తాను, జ్ఞాపకం ఉంచుకో. నాగేంద్ర, అమ్మ నన్న పేరే గాని అచ్చటా ముచ్చటా చూసుకునే అదృష్టం నాకు లేదా? అందుకు ఆరు నెలలు గడిపిస్తున్నాను, ఆనాటికి సిద్ధంగా ఉండు. నా నోములంతేనా నాగేంద్ర? వరమంతే. బిడ్డలకు ఏ పేరు పెట్టినా మా పేరు చేర్చి పిలుచుకో. అలాగే స్వామి. గడువు జ్ఞాపకం ముంచుకో. పరమేశ్వర, పాపలారాలి, లాలి,
సంతాన ఫలం కోసం వెళ్ళినప్పుడు నాగేంద్రుని పుట్ట మీద కాలు మోపాను. కసున లేచిన కాల నాకు కాటుకోలేదు. 6 మాసాలకు రమ్మని బాస చేశాను. గడువు సమీపిస్తోంది ప్రభు. దేవి కలవర పడకు. ఆ కాలనాగుని బారి నుండి నిన్ను కాపాడుకునే భారం మాది. దైవ నిర్ణయాన్ని ఎవరూ తప్పించలేరు ప్రభు. మీ ప్రయత్నం ఫలించింది. దేవి కాటుకో నా ఒక్క నాగునే కాదు నాగ జాతిలో నాశనం చేయిస్తాం. నిర్విచారంగా ఉంది. ఆపని అధిక ప్రసంగం. నీ ఆయువు తీరింది. సరసారి ప్రార్థన చేసుకో. చేసే నాగమ్మ బాయ నాగమ్మ.
ప్రభు ప్రవేశించండి మంత్రి గారు. దాదులున్నారుగా, తనకు ఎందుకు ఈ అవస్థ? బాలానందం బ్రహ్మానందం కాదు తండ్రి మంత్రి గారు. చిత్తం చిత్తం, కానీ ఈ పామరత్వంలో పడి ప్రభువులు రసకార్యాలు మర్చిపోతున్నారు. రాజ్యాలు పోయినా విచారించం. ఆ మాట అనకండి ప్రభు, నా మనవి చిత్తగించి తమరు మళ్లీ వివాహం. ఆ మాటే అనద్దని అనేక సార్లు మిమ్మల్ని హెచ్చరించాం. ఆ పొరపాటే మేం చేస్తే ఆ లోకంలో ఉన్న భూలక్ష్మి ఆత్మ ఎంత ఆవేదన పడుతుందో ఆలోచించారా? మాణిక్యాలు లాంటి నా బిడ్డలను చూసుకుంటూ ఎంత పొరపాటు చేశాం. ఏమిటి ప్రభు? అలంకారం అంతా చేశాం, కానీ మా తల్లులకు తలల్లో పువ్వులు పెట్టడం మర్చిపోయినాం. మంత్రి గారు, యువరాళ్ళకు సేవ చేస్తూ ఉండండి, ఈలోగా మేము వెళ్ళి పువ్వులు తెస్తాం. చిత్తం, మేము తీసుకొస్తాం ప్రభు. అమలు, ఇవన్నీ ఆడవాళ్ళు చేసే పనులమ్మా, నాన్నగారి చేత చేయించుకోకూడదు. అయితే మనవర్ చేయాలి దాదులా. పనివాళ్ళు మనవాళ్ళు అవుతారా? మీకు అమ్ముంటే నాన్నగారు పెళ్ళాడితే సరి, అమ్మొస్తుంది. నాన్నగారిని పెళ్ళాడమని చెప్పండి. ఆ మాట మీరే చెప్పండి. మీరు చెబితే తప్పకుండా వింటారు. అమ్మొస్తే మీరు, నేను, నాన్న అందరం సుఖపడతాం. ఏమిటమ్మా, నాన్న మీద కోపం వచ్చిందా? చెప్పండమ్మా, నీకేం కావాలో చెప్పండి. ఎలా వస్తుంది? తప్పమ్మా తప్పు, నేను పెళ్ళాడితే మీ అమ్మకు కోపం వస్తుంది. మంత్రి గారు, బాలవాక్కు బ్రహ్మవాక్కు తప్పదు ప్రభు. ఓం అయం ఈ రాణివాసానికి జయలేరిగా వేం చేసిన నీకు ఒక్క విషయం తెలియజేయడం మా విధి. ఆజ్ఞాపించండి ప్రభు. తల్లి లేని ఈ పిల్లల్ని ఇంతకాలం ఎలాగో సంరక్షించాం, ఇక మీద వీరిని సాకి చక్కదిద్దే భారం నీకే అప్పగిస్తున్నాం. అమ్మవయ్య ఆదరించు, మాకు మనశ్శాంతి కలిగించు. ఫలిస్తే అందరం సుఖపడతాం. దేవిని రాణివాసానికి తీసుకెళ్ళండి. అమ్మకి మొఖాలు కడి తీసుకురండి, బొట్టు కడిగా పెట్టి కొత్త బట్టలు కడతాను. వెళ్ళండి అమ్మా. చక్ర, అమ్మలకు బట్టలు తీసుకురా. ఇందుకే ఏడుపు. మీ అదృష్టాన్ని చూశానమ్మా, పువ్వులాంటి మీ చేతులు ఈ పండ చాకరితో కందిపోతుంటే కన్నీరు కాక మరేముంది తల్లి. నా పిల్లలైతే నేను చేసుకున్నట్టే, నా విచారం అదేనమ్మా. మీ కడుపున ఒక కాయ కాయలేదనేగా, ఈ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయితే పిల్లలు తల్లిలాగా మన్నిస్తారా? పిల్లలు సొంత పిల్లలు అవుతారా? మాణిక్యం, అమ్మలంతా నిద్రపోయినట్టున్నారు. ఇప్పుడే పడుకున్నారు ప్రభు. అన్న మాట నిలబెట్టుకుని వాళ్ళ అమ్మను మరిపిస్తున్నావు. మీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం. ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉంది. అమ్మా, నాకు భయంగా ఉందమ్మా, ఇక్కడే పడుకోమ్మా. ఇక్కడే ఉన్నారమ్మా, భయం లేదు, పడుకో తల్లి. వస్తా మాణిక్యం. ప్రభుతో గడియన ముచ్చడిగా మాట్లాడేందుకు నోచుకోలేదు. పాల పొంగులాంటి యవనమ్మత ఈ పాపల పాలసంలో గడిచిపోతే ప్రాయానికి మిగిలేదు ఏముంది తల్లి? తీరును కోరికలు, ఆరు నావేదన. సంత పిల్లలు సొంత పిల్లలు అవుతారా? ఇప్పటికైనా మించిపోయింది లేదు, త్వరగా మేలుకోండి. సరే, ఆ మాట మీద ఉండండి, మిగతాగా నేనే చక్క పెడతాను. ఏమిటి
విశేషం? సమాబంధికి రమ్మని ఉత్తర్వు వచ్చింది ప్రభు. రేపే ఢిల్లీ ప్రయాణం. ఏర్పాటు చేయండి. చిత్తం. ఉండండి. మీ ఆశలు తీరే అవకాశం వచ్చింది. ఏమిటి నీ గోళ? రాజుగారు ఢిల్లీ జమాబందికి పెడుతున్నారు, పిల్లలు కూడా వెంట తీసుకొని పెడతారట. వెళ్ళి వెళ్ళి. అయ్యో నా తల్లి తల్లి, పెడితే మా పని ఎలా జరుగుతుందమ్మా? ముందు వాళ్ళు నాకు చేయండి. అదంతా నేను తర్వాత చెప్తాను కదా. ముందు మీరు రండమ్మా, రండి. మీకు ఏం కావాలో చెప్పండి, నేను తీసుకొస్తా. నాకేం కావాలో తెలిస్తే చూస్తే తెలీదు. సరేనమ్మా సరే. అమలు పిన్ని పిన్ని, నేను ఢిల్లీ పోతున్నా, నీకేం కావాలో చెప్పు, తీసుకొస్తా. ఢిల్లీకి మీరెందుకమ్మా? నాన్నగారు కొలుకెడితే మీకు ఒంటరిగా భయం లేదు? వెళ్ళేది రాజకార్యానికి, వీళ్ళ జంజాటం దేనికి? మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. రండమ్మా. చిక్కని స్త్రీ చేతికి అందబోతుంటే దక్కించుకోవడానికి అంత దడిపే తెలగమ్మా. చేతులు రావటం లేదే. అయ్యో నా గురి తల్లి, నేను చెప్పినట్టు చేయండి. అని ఎప్పుడు చేస్తానుగా? ఏం చేయమంటావే? ఈ రోజు అమావాస్య అని ఉపవాసం పెట్టండి, ఉడిగి నేను చేయిస్తాను. ఈవేళ పున్నమి. పున్నమి నాడు ఉపవాసం ఉంటే పూజించే మొగుడు వస్తాడని చెప్పండి. ఇది రాజుగారికి తెలిస్తే శిరచ్ఛేదం చేయిస్తారు. అందాక వీరిని ఉంచితేగా ఢిల్లీ నుండి వారు వచ్చేలోగా వీరిని అమ్మగారి దగ్గరికి అంపకాలు చేయను. మంచి మొగుడు కావాలంటే ఎవరి వీళ్ళు వాళ్ళే మడిగా తెచ్చుకోవాలి. ఎలాంటి మొగుడైనా పెరగాలి, కానీ మేము ఏ శైలం ఉంది? ఇంకా నుంచి ఉపవాసం ఉంచాం, రోజు నుంచి చాకరీ చేస్తున్నాం, మాకు నడవటానికి కూడా శక్తి లభిస్తుంది. ఏమా అంత నీరసంగా ఉండరా? అన్నాలు తింటారా? వడ్డిస్తారా? మంత్రి గారు, మంత్రి గారు. ప్రభు, ఇంకా ఇక్కడ మన మకాము ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు అని ఎలా చెప్పగలను ప్రభు? పాదుషావారితో పని, రాజులందరూ దయచేశారు, జమాబంది జరుగుతోంది. ఏ క్షణంలోనైనా మనకో పిలుపు రావచ్చు. ఏం పిలుపు ఏమిటో, చిట్టి తరువులు పుట్టినప్పటి నుంచి ఒక క్షణమైనా విడిచి ఉండలేదు. మా మనసు ఎందుకో కలవర పడుతుంది. అమ్మలు ఎలా ఉన్నారు? పాలన్నా
సాగండి అమ్మా సాగండి, దేవుణ్ణి తలుచుకు తాగండి. ఇదేమిటో చిత్ర, పాషాణానికి లొంగలేదు, మాత్రకు లొంగపోతే మానధూపం ఉందిగా. వరాలిచ్చే దేవత, కళ్ళు మూసుకుని కొలవండమ్మా. నేను పిలిచే వరకు ఎవరు కళ్ళు విప్పకూడదు. పెళ్లి చేసుకున్నది చాలక, అమ్మాయిలు మారి మాటలు నమ్మి మన చిట్టి తల్లిని పురివాత విడిచిపెట్టారా? ఊరు బయట పాడు దేవాలయంలో బిడ్డలు ప్రాణావశిష్టంగా అల్లాడుతున్నారు. రక్షించండి ప్రభు, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. లక్ష్మి, లక్ష్మి! ప్రభు, ప్రభు, ఏమిటా కలవరం? ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ రాతగారు ఏమైనా సరే మా చిట్టి తల్లు ఆపదలో ఉన్నారు, మేము బయలుదేరుతున్నాం. సత్యంగా వాళ్ళు బ్రతికి మరణం చెప్పారే, ఇప్పుడు ఏం చేయడం? ఈ ఆడవటం ఎవడమ్మా? ఏమండి నేను చెప్తానుగా, చదవండి. బతుకు బయటపెట్టడానికే బతుకు వచ్చారు. తిరేనా, మమ్మల్ని పాడిబిల్లా పారేసి పొగ పెట్టి ప్రాణం వేసుకోయింది. అయ్యో అయ్యో అయ్యో, ఎంత అన్యాయం, ఎంత అన్యాయం! ఆ తల్లి అరుగుబోలు వచ్చిందేమో, నాకే తెలియదు ప్రభు. నేను అమ్మగారిని కనిపెట్టుకోవాలని ఉన్నాను ప్రభు. నిజం అంటే ప్రభు, మీ నాలుగులు పోయిస్తాను. నాకు బామ్మ నన్ను అప్పగించిపోతే నా పిల్లల్ని నానా హింసలు పెడతావా? నీవు చేసిన నేరానికి మరణ దండన చాలా స్వల్ప శిక్ష. ఇక నుంచి ఈ మందిరమే నీకు బందిఖాన. బ్రతికినంత కాలం కుళ్ళి కుళ్ళి దూషించి చావు. జరిగదానికి విచారపడి ఏం లాభం? ఏదైనా కొత్త ఎత్తు ఎత్తాలి. ఈసారి రాజుగారికి పెడితే కాలికి తగ్గ తెస్తావా? అంత తెలివి తప్పదానా? పట్టుకొమ్మ పచ్చగా ఉండాలి, పక్కరిమ్మలు మారిపోవాలి. ఈ వసీకరణ పొడి కాస్త నిప్పుల మీద వేసి ఆ పొగ రాజుగారి చేత పీల్పిస్తే బుర్ర గిర్రును తిరిగి నీ పారదాతలు గారు. సరే, పాణిక్య అమ్మగారు మరణ వేదన పడుతున్నారు. ఏం మాయరోగం? మాయరోగం కాదు ప్రభు, మనోవేది చే మంత్రం పట్టారు. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని కడసారి దర్శనం కోరుతున్నారు. ఒక్కసారి దయచేయండి ప్రభు. సత్యం తర్వాత ఒకేసారి దర్శనమిస్తాం. రాక్షసి అది చేసిన మహాపాపాలకు అలా కుళ్ళి కుళ్ళి చావాల్సిందే. మన పిన్నగా ఒకసారి వెళ్ళి చూసా. అలాగేనమ్మా, బాలనాగమ్మ అనుమతి అయింది, అలాగే వస్తామని చెప్పు. చిత్తం ప్రభు. అయ్యో దేవుడా, వచ్చారా ప్రభు? నా మాట వన్నింటి వచ్చారా? నన్ను క్షమించారా అనండి ప్రభు, హాయిగా మరణిస్తాను అనండి ప్రభు, అనండి. అబ్బా అయ్యో, మళ్ళీ వచ్చింది ఏమంటారా? పనిచేసిందమ్మా, ఇక మహారాజు గారు మీ మాట జవరాతం అని ప్రారంభించండి.
ఎవరి జగజేక సుందరి మా అంతఃపురంలో అవతరించిన అప్సరస? మీ పారదాసి మాణిక్యం కాదు, నువ్వే మందిరానికి మణిదీపానివి, నా ప్రేమ రూపానివి. మాణిక్యం మాణిక్యం, నిజంగా మీరు నన్ను ప్రేమిస్తున్నారా? నువ్వు నన్ను పరీక్షిస్తున్నావా? నీ కోసం ఏమైనా చేస్తాను. నీ చేతో కాలకోట విషం ఇచ్చినా సరే కమ్మని పానీయంగా సేవిస్తాను. కావాలంటే ఇదిగో ఈ కత్తితో నా హృదయం చీల్చి చూడు, నీ మీద ప్రేమ ఉందో లేదో. సరే, మీరు నన్నంతగా ప్రేమిస్తుంటే నా ప్రేమకు మీ పిల్లలు బలిచేయండి. పిల్లల్ని కన్న బిడ్డలు కషాయి వాడైనా నరకలేడే మాణిక్యం. నా కోసం ఏమైనా చేస్తానరే, పనికి బొంకని ప్రభులైతే నేనే మీకు కావాలంటే మీ చుట్టూ తన శిరచ్ఛేదం చేయి. సరే, నీ కళ్ళ ముందే వాళ్ళని నరుకుతాను. ఆ పని మందిరంలో కాదు, మహారణ్యంలో జరగాలి. పొద్దుపోయిందమ్మా, ఈ రాత్రికి ఇక్కడ పడుకొని పొద్దున్నే లేచి వెళ్దాం. పడుకోండి. సరే, మీరు నన్నంతగా ప్రేమిస్తుంటే నా ప్రేమకు మీ పిల్లలు బలిచేయండి. పిల్లల్ని కన్న బిడ్డలు కషాయి వాడైనా నరకలేడే మాణిక్యం. నా కోసం ఏమైనా చేస్తానరే, పలికి బొంకని ప్రభులైతే నేనే మీకు కావాలంటే మీ చుట్టూ తన శిరఛేదం చేయి. శిరఛేదం చేయండి, శిరఛేదం చేయండి, శిరఛేదం చేయండి. నీ కంటి జాడే నా గాలి మేడ, నీవే నా తోడు మీద. ఈ బాహుబంధమే నాకు స్వర్గద్వార బంధం. నీ ఆన లేనిదేనే నీ గర్భదాతను, నీ మాట జవదాతను.
చాలా చేరింతలే అంతకాలం బిడ్డల కోసం అల్లాడిపోయావు. అమ్మవయ్యావన్న మాటే కాని అచ్చటాముచ్చటా చూసుకునే భాగ్యానికి నోచుకోలేకపోయావు. తన కామాగ్నికి కన్న బిడ్డల్నే బలిచేశాడు నరరూప రాక్షసు నవాబు. కన్నవారి మాట కాలదని వజ్రాజుల వంశ మర్యాద మమ్ము చేసి భగవాన్ని కట్టుకొని ఫలితం అనుభవించావు. నీ అన్నగారు నేను బ్రతికింటి కూడా నీ బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని అరికెట్టలేకపోయాను. మాట పట్టిప్పుల కోసం మన రక్త సంబంధాలు కూడా మర్చిపోయి మన సమయంలో కూడా నిన్ను చూడలేని మంద భాగ్యం నిచ్చండి మంద భాగ్యం. ఇద్దరి పాను గంటి పట్టడానికి ప్రభువునయ్యుడి కూడా తల్లి లేని నా మేల గోడల జాడైనా తెలుసుకోలేని అసమర్థుణ్ణి అసమర్థుణ్ణి. ఆవేదన పడకండి ప్రభు, మన ప్రయత్నం మనము చేస్తూనే ఉన్నాగా. ఆ బిడ్డలు వరప్రసాదం, వారికి ఏ ఆపద రాదు. నమస్కారం నాన్నగారు. చిరంజీవులు కండి నాయన. కార్యవర్తి, భూలక్ష్మి బిడ్డల జాడేమైనా తెలిసిందా? లేదు నాన్నగారు. అన్నలు నేను నిన్నటి వరకు మూడు దిక్కులు గాలించాం. ఈరోజు మళ్ళీ పడమటి దిక్కుకు వెళుతున్నాం. ఆ పరమేశ్వరుడు చల్లగా చూస్తే మీ కోడళ్లతో మళ్ళీ మీ దర్శనం చేయగలం. ఆశీర్వదించండి. విజయలై తిరిగి రండి. నాయనా కార్యవర్తి, పడమట దిశంతా భీకరారణ్యం, భద్రంగా వెళ్ళిరండి నాయన. వర్ధిరాజులకు భయమా నాన్నగారు? అయితే రామయ్య గారు తమరు మళ్ళా చెప్పలేనన్నమాట. నువ్వేం సిపాయివయ్యా, ఉట్టి పాపాయి. మనం సిపాయిగా ఉన్నప్పుడు కథారంగంలోకి దూకి కత్తి తీసి కసాపిసా మసా కసాపిసా మసాని ఊతపోత పోస్తుంటే రాజుగారు అదిరి బెదిరి వీడెవడో ఉద్దండ పెట్టవనుకుని ఆ చిన్న ఉద్యోగం ఉడబెరికి ఈ పెద్ద ఉద్యోగం తోశారు. అప్పటి నుంచి మనం ఈ తలవాకిల దగ్గర తలారావుడుగా తయారయ్యాం. తలారావుడు తలుపుది. ఆ
వెళ్ళే చోటు చెప్తే నేనేం రాసుకుంటాను బాబు. వేటకెళ్తున్నావు రాసుకో. ఏమిటి పెట్టలు పెట్టగానే బాబు? బాబు చిలకలైతే చిక్కు, గువ్వలైతే గుట్టుగా గుట్లు పడి ఉంటాయి బాబు. ఆ వేటలో నీకు చాలా అనుభవం లాగుందే. అదేమిటి బాబు, పెట్టల వేటలో తలా రావడం పెట్టింది పరి కదండి. మనం మీసం మెలేసే రోజుల్లో ఇలా గుచ్చులు వేసామంటే అలా పడని పెట్టట్టు ఉందా? మీసం కూడా మెలేసేవాడు అనమాట. అదేవిడు బాబు, ఒకరికి ఇద్దరై వాళ్ళలో వాళ్ళు రోసాలు పెంచుకుని నా మీసాలు పీకేశారు. కానీ లేకపోతే జంట నిమ్మకాయలు నిలబెట్టే మీసాలు కదండి. కసాపిస్తామస కాళ్ళు ఇచ్చే కాలవా బాబులకి. ఒట్టి కబుర్లో పోగు. చెవి కోసిన మేక మేక తలా రావడం పులి బాబు పులి. అందరం తల వైపు వెళదాం, మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం. పదండి. ఈ అడవి గులాబీ అందం కాళ్లకు బంధాలు వేస్తుంది. అది అందరాని పువ్వు. కొమ్మను వంచగలిగిన వారికి కాదేమో. గులాబీ కొమ్మకు ముళ్ళుంటాయి. ముచ్చట పడిన వారు వాటిని లెక్క చేయరు. అలంకరించనా? మీరొచ్చి ముందుకేనా? వేటాటానికే. వన్యమృగాలనా కన్యలనా? తరిమింది లేడిని, చూచింది వన్యలాడిని. పరిచయం లేని వారితో ఏమిటి పరిహాసం? పరిచయం చాలా వరకు అయ్యిందిగా. నువ్వు ఇవ్వరానివా? లేకపోతే అడపాదడప అడవుల్లో విహరించే అప్సరసమా? అయితే మాత్రం నేను మాత్రం ఏమాత్రం విడువను. మీరు మాత్రం ఎంత మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. మర్యాదగా దయచేయండి, మా వాళ్ళు వచ్చేవేళ ఏంటి. వాళ్ళెవరు? ఓహో, మీ చిలికెత్తరా? మా అక్కయ్య. అయితే మన విహారానికి వచ్చారా? మా నివాసమే ఇక్కడ. అయితే నీ పేరు? బాలనాగమ్మ. అయితే నువ్వు భూలక్ష్మీదేవి కూతురువా? మీరెవరు? పానుగట్టి భూపతి రామవర్ధి రాజకుమారుని, కార్యవర్ధిని. భూలక్ష్మీదేవి మా మేనక. మీకోసం వెతుక్కుంటూ వచ్చాం. వెతకబోయిన తీగ కాలికి తగిలింది. మీ అక్కయ్యలేది? రండి చూపిస్తాను. వారు మా అన్నయ్యలు. అన్నలు వదిలందరూ ఒక చోటే చిక్కారా? చెట్టు కొబ్బెట్టగా చిక్కారు. అయితే అడివంతా ఉచ్చులు పండించారన్నమాట. బాల, ఇప్పటికీ కాలాతీతమైంది, కదుందా? సులు ప్రియాణాలు కానివ్వండి. సన్నాహాలకే ఉంది, సరాసరి బయలుదేరే. రా బాల. నీ పైన నాకైనా ప్రేమ ఖజానా. లచ్చి పిల్ల లచ్చి పిల్ల లచ్చుల కానా. నీ పైన నాకైనా ప్రేమ ఖజానా. లచ్చి పిల్ల పదాలు ఎత్తుకున్నా? అత్తలిద్దరు మొత్త వాయిస్తే ముత్తుకోలేక పదాలు ఎత్తుకున్నానే పిల్ల లాకిందల్లా.
వాళ్ళిద్దరు కొట్లాడే కాదు కానీ మధ్య నా ప్రాణాలు కొరుక్కు తినేస్తున్నారే. అయితే ఓ పంచేమా. ఏమిటి? పెట్టపోరు పెట్టపోరు పిల్లి తీర్చిందని మూడ పెళ్ళాన్ని కట్టు, ఆడ తిక్కుదురుతుంది. అదే ఆలోచిస్తున్నా. నువ్వు అన్నావంటే అంత పని చేసేస్తాను. ఏమంటా? అంతఃపురంలోది ఇది నీకే వచ్చింది? అమ్మగారు ఇచ్చారు. అమ్మగారు ఇచ్చారు? కోట్ల అంత అయ్యగారులోనే అమ్మగారు ఎవరున్నారు? ఏ మంత్రం ఇస్తున్నావా? ఈ పప్పులు మన దగ్గర ఉండకమే పిల్ల లాగిందిరా. ఏయ్, ఈ ఉంగరాన్ని ఈ పిల్లని పెద్ద కోత దగ్గర తీసుకోండి. అంతా ఇంతే. ఆగండి. రావుడు తలుపుది. ఎలా చేస్తాను? వెళ్ళింది ఏడుగురు, వచ్చింది 14. వీరెవరు? ఎవరైతే నీకెందుకు తలుపుది మధ్య తీ అంతే. ఏనాడు? ఏం జరిగింది? ఏం జరగకూడదు అదే జరిగింది మహాప్రభు. మన చిన్నరాజులు వట్టి చిలిపిరాజులైపోయారు మహాప్రభు. ఏం చేశారు రావుడు? అదే చెప్పడానికి ఊరాడలేదు, దాతరానికి ధైర్యం దాటలేదు. ఇది ఊళ్ళు తెలిస్తే ఎంత అపార్థిస్తా, ఎంత అమ్మయ్యాద. వెళ్ళింది 7, వచ్చింది 14. కసప్ప సమస. నాన్నగారు ఇదిగో మీ కోడలు, మా అత్తయ్య భూలక్ష్మి దేవమ్మ బిడ్డలు. నా భూలక్ష్మి బిడ్డల? లేవండమ్మా లేవండి. ఎంత కాలానికి మిమ్మల్ని చూచానమ్మా. మీకోసం దేశ దేశాలు వెతికించాను. ఇంతకాలం ఎక్కడ అజ్ఞాతవాసం చేశారమ్మా? అజ్ఞాతవాసం కాదు నాన్నగారు, అరణ్యవాసం. అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి మాకెంట పడ్డారు. అవును నాయన, దైవం ఈనాటికి దయదలిచాడు. ఒక్క భూలక్ష్మి కాదు, 7 భూలక్ష్ములు నా కళ్ళ కనిపిస్తున్నారు. కలకలలాడుతూ నా కోడళ్ళు నా ఇంటికి వచ్చారు. అయితే ఇంకా ఆలస్యం ఉంది ప్రభు, వెంటనే ముహూర్తాలు పెట్టించి కళ్యాణాలు జరిపించండి. అందాల చంద మామ చెంత నుండి అందుకే విరిసింది వింత హాయి మురిసింది నేతిరే. అందాల చంద మామ చెంత నుండి అందుకే విరిసింది వింత హాయి మురిసింది నేతిరే. అందాల తంద మామ చెంత నుండి అందుకే విరిసింది వింత హాయి మురిసింది నేతిరే.
సోయగాల అందుకే విరిసింది వింత హాయి మురిసింది నేటిరే అందాల తంద మామ చెంత నుండి అందుకే విరిసింది వింత హాయి మురిసింది నేటిరే గండికోటరాజులు మన గర్భ శత్రువులు. వాళ్ళకేమాత్రం సహాయం చేయడానికి వీలే. శత్రువు సానుభూతి చూపటం పాముకు పాలు పోసినట్లే. అర్థించినప్పుడు శత్రువుకైనా సాయం చేయటం రాజధర్మం. ఆ పై కర్తవ్యం పెద్దలు నిర్ణయించారు. చిన్నవాడవైనా బాగా దూరం ఆలోచించావు కార్యవర్తి. గండికోట వారికి సహాయం చేయటమే సమంజసం. మహామంత్రి, మన పరగణాలో కత్తి పెట్టగల ప్రతి పౌరుడు కదల రంగానికి తల్లి వెళ్లాలని ప్రకటించండి. సంగ్రామసింహ పరిపంధి భయంకర పానుగంటి పురాధీశ్వర శ్రీ శ్రీ రామవర్ధి రాజును గారు సర్వ ప్రజలకు తెలియజేయిన దేమనగా గండికోట రాజులకు సాయముగా మన పానుగంటి సేనలు కదన భూమికి కదిలిపోతున్నవి కనుక ఈటె అమ్ము కత్తి పట్టగల ప్రతి మనధీరుడు యుద్ధానికి పోయేందుకు సిద్ధం కావాల్సింది. కదన రంగమే గదన్ కట్టి చూసి దూకదన్ కదన రంగమే గదన్ కట్టి చూసి దూకదన్ ఏం ప్రతాపం ఏం ప్రతాపం సచ్చినదన నీ నోటికి చేతికి జడుసునన్నీ ఊళ్ళో వాళ్ళందరికీ జడుసు అనుకున్నావా? చంపి పారతాను, చీల్చి చండేడతాను. ఈ తలారామడు తలుచుకున్నాడంటే తరిగి పారేస్తాడు. కోత ఒకటే కోత పూత కోత. ఏంటి లేక లేక సొరకాయలనుకున్నావా? అన్ని అవహరించా గాని ఆ కట్టడు సరే. చిన్నదన కోపడకుండా కాస్త శాంతంగా వినవే. సారేమంటే అది నీ ఒక మంట. నీకుదే పోయే కాలం, పోరుకు పోయే కాలం అంటే యుద్ధానికి వెళ్ళే కాలం అనమాట. మగధీరులంతా వెళుతున్నారుగా. మరి మగధీరులంతా వెళ్తే మధ్యలో మనకెందుకయ్యా? అదేమిటి నన్ను మీలో కల్పిస్తున్నావు? మన మగశరి మండినట్టే ఉంది. నీ మగశరి మాకు తెలియదు. పిల్ల జల్ల లేనే లేరు. పసుపు కుంకుమ కూడా లేకుండా చేద్దామనా? పడుండు ఇలా రండి. కూర్చోండి, చూడండి. ప్రయాణం అంటే నాకు మాత్రం భయం లేదనుకున్నారా? తీపి లేదనుకున్నారా? మనం వెళ్లే పనే వేరు. ఏంటో పని? పగలంతా యుద్ధం జరుగుతుందిగా. సాయంకాలం అయ్యేసరికి కొంతమంది అలా చస్తారుగా. ఆ చచ్చిన వాళ్ళకి తలకాయలు ఉంటాయిగా, ఆ తలకాయలకి తలపాగాలు ఉంటాయిగా. అవన్నీ కోసి తీసుకొచ్చి పానుగంటి పట్టణంలో పెద్ద ప్రదర్శన ఏర్పాటు చేసి ఇవన్నీ మనం చంపిన బాబతి వీరులవి అని ప్రచారం చేస్తాం. మహారాజులంతా మెచ్చి రణరంగ భీమ తలారి రామ అని బిరుదు మన మొహాన్ని మారతారు. అక్కడి నుంచి పెద్ద మహల్, ఆ మహల్ నిండా దాస దాసీ జన్. వాళ్ళ మధ్య మీరు, మీ మధ్య నేను, నా మధ్య మీరు, మీ మధ్య నేను. ఆ తలపాగలన్నీ తీసుకొస్తారుగా, నువ్వు వేసుకోవచ్చు. ఆ ఏదో ఈ మొహానికి అదే లేదు సురా. ఇదిగోనయ్యో ఒట్టి చేతులతో వచ్చావా? తెలుసుగా మీ దరువు నాకు తెలుసు. అంబా జగదంబ, వీళ్ళ పోరు పడలేకే నేను బయటికి పోతున్నా. 10 రోజుల పాటు హాయిగా ఉండేటట్టు ఆశీర్వదించు తల్లి. మాత జగన్మాత, కథన రంగమే గదన్ కత్తి దూసి దూకెదన్ కథాపిసా మత. బావలంతా యుద్ధానికి వెళుతుంటే మీరింకా ఇలాగే కూర్చున్నారే? కదలడానికి కాళ్ళాటం లేదు బావ. వీరధర్మం యుద్ధ భూమికి వెళ్ళమని ప్రోత్సహిస్తుంది. కానీ నిండు చూలాల్ని విడిచి వెళ్ళలేని మనస్సు వెనుకంజ వేస్తుంది బావ. కదనరంగం అంటే కళ్యాణ మండపంగా భావించి పానుగంటి వేరే సింహాలను ఇలా పలికి రాజులంతా యుద్ధానికి వెళుతుంటే మీరు రాణివాసంలో కూర్చుంటే నాకు మాత్రం ఏం పరువు? వీర పుత్రి బాల, వీర పత్నిని కూడా. ఫ్రెష్
ప్రాసాదానికి తిరిగి వచ్చే వరకు పానుగంటి రాజచిహ్నమైన ఈ రత్నహారాన్ని మీకు రక్షగా అలంకరిస్తుంది. వీరమాతవి తాగానే వీగు పొక్కుతావు కదా. విజయంగా తిరిగి రండి. వెళ్లే ముందు రాజరాజేశ్వరి దీవెన అందుకుని వెళ్ళండి. విల్లాలి దీవెన, ఎడవెల్పు దీవెన లేకుండా ఇల్లు కదులుతామా? ఇప్పుడు వస్తాను. మాత, రాజరాజేశ్వరి, న్యాయరక్షణ కోసం నగరిలోని వీరులందరూ గండికోట కథన రంగాన్ని కదలిపోతున్నారు. వీరధర్మం కోసం నేను వెలక తప్పదు. ఇక రాజధానిని, రాణివాసాన్ని రక్షించే భారం నీదే తల్లి. బాల, ఏమిటి వెరతనం? వీరపత్ని నవ్వుతూ సాగు. ఏది నవ్వు బాల? నేను తిరిగి వచ్చే వరకు ఈ గీటు దాటకు బాల. అనిలో వైరుల దోర్బలం బనచి ప్రేమంతఃపురించేరుదాతను నీకియది రక్ష. ఎయ్యది ఎగుంగాక ఈ గిరిందాటకో వనిత, నీకియది రక్ష. పాంగలు శంభునాన మరి మాపయ్యాన, సూర్యేంద్ర చంద్రమి సాహస్సులయాన, ఈ నియమము రక్షిం కుమామిని. వెనక ముందు అయినా కాస్త కనిపెట్టండి. ఎక్కడికి? అడిగేశారు అడిగేశారు. అపశకును అపశకును. పర్వాలేదని చెప్పు. కథన భూమికే కదా కత్తి దూసి దూకెదని కథాపితామత కథాపితామత. నువ్వెందుకు పోయే అన్నారు? ఆ మాట అన్నారు. కట్టుకున్న ఆడవాళ్ళు ఆ మాట అన్నారు, కాపాడి యజమాని ఆ మాట అన్నారు. ఇది నేను ఎందుకు? చెరువేడు కన్నీళ్లు కాచి అందరూ దూకి సస్తానంతే. రాఘవయ్యా, అంత తొందర ఎందుకు? మరి ఏం చెప్పమంటారు చెప్పండి. అందరం కథన రంగానికి వెళితే రాణివాసానికి రక్షణ కావద్దు? కావద్దు. మందిరానికి మగరక్షత కావద్దు? కావద్దు. అందుకని నువ్వు ఉండిపో. నేను దీనిని మీరు ఒప్పుకున్నారు? చాలు, అంతే చాలు. చెప్పండి ఏం చెప్పమంటారు చెప్పండి. మరేమీ లేదు, మందిర రక్షణ భారం నీది. భట్టు, బాపడు, దంగం, జోగి ఎవరొచ్చినా సరే గవని దాటి లోపలికి వెళ్ళదు. ఇంతెందుకు? దుమ్ము ధూళి ఏది తిన సరే లోపలికి రాని. మనం అరుపులు వేసేస్తాగా? వేసరావుడు బాబు. కడవటి బాబు. ఏమిటి చిన్న మనవి? ఏమిటయ్యా? నేను యుద్ధానికి వెళ్తున్నాను, నేను జయించుకు వస్తాను, నా ఉద్యోగం పెరిగిపోతుంది అని ఏమేమో చెప్పాను. అంతే అంతే, నీ ఉద్యోగం పెంచే భారం మాది, మందిర రక్షణ భారం నీది. ఇది నాది, అది మీ. కడవటి బాబు ఒక్కడు కనబడేరా? జాగ్రత్తగా ఉండండి. ఎందుకండి? మన వర్ధాదులంతా యుద్ధానికి వెళ్ళారుగా, అందుకని వాకిళ్ళు జాగ్రత్తగా కాపలా కాయండి. కుక్క, నక్క, పిల్లి, బల్లి, చివరికి చీవునైనా సరే సంపందలు లోనికి పంపించొద్దు. హెచ్చరిక, వాడు వట్టి మోసగాడు. ఎవరండి వాడు? వాడే తంత్రాల త్రిపాఠి, మంత్రాల ఘనపాఠి, మాయల మరాఠి. Thank you.
ఆనందము అందము ఆనందము ఈ అందము ఆనందము ప్రియా నీదేరా ఈ అందము ఆనందము ప్రియా నీదేరా అందము ఆనందము ఈ అందము ఆనందము ప్రియా నీదేరా ఈ అందము ఆనందము ప్రియా నీదేరా అందము ఆనందము మరాఠీ నిన్నొక్క మాట్లాడగనా? ఇంత సుందర మందిరం నాకు చూపించనే లేదే. నిన్ననేగా నీ వచ్చింది. మరాఠీ నీ సౌందర్యోపాసనకు ఈ విలాస మందిరమే నిదర్శనమా? అవును సంగ, ఆనందదాయకమైన వస్తువు ఏదైనా సరే నేను సేకరించాలి, అనుభవించాలి. ఇక్కడ నీకు కనిపించే ప్రతి చిన్న వస్తువు కూడా మరపురాలి ఒక్కనాటి మధురానుభవానికి మాయించింది. విక్రమార్కుని సారహంతికల్లాగా ఒక్కొక్క ప్రతిమ ఒక్కొక్క వింత కళా సరిత్సాగరాన్ని. మరాఠీ ఈ ప్రతిమలన్నీ వాస్తవమేనా? అవును, నన్ను ఊరించి ఊహాతీతమైన ఉన్నత లోకాల్లో ఊరేగించిన మధుర మనోహరీ మూర్తి. మరాఠీ ఈమె నీ ప్రేయస? ఎవరీమై? టాటా రాకుమారి, చెంగీజ్ ఖాన్ పాదుషా వారి జనానాకి నాయకీమణి. అనంత ఆకాశంలో తారణ కాంతికైన అందరి అంధకారపు అగాధాల నుంచి తెచ్చుకుందా కనుపాపల సొగసు. ఆమె కన్నువిచ్చిన చోట వేయి వేల చందమామల వెలుగు కాసే. ఆ దియ్యని వెలుగులో నేనొక చిరుగాలిని, ఆమె జరి మేలు ముసుగుని ఆమెను చుట్టివేయాలనిపించేది సంగతి. ఈమె ఎవరు మరాఠీ? గాంధార దేశపు గాయనీయమణి. ఆమె కనురెప్ప పాటలో కమ్మని పాటలు వినిపించింది. ఆ మధుర సంగీత నిస్వరంలో నేనొక స్వరమై, ఆమె పాటలో నేనొక మాటనై, ఆ విశ్వగానంలో విలీనమైపోవాలనిపించింది.
సంగు వింటున్నావా? వింటున్నా. కాశ్మీర దేశపు కన్ని కవయిత్రి కళాపిపాసి, ఆమె అడుగుల కింద గరిక పూలు నలిగిపోతే గిలగిలలాడిపోయి పూల మొక్కలకు దోలపాడిని తప్పించి ఆ పాటలన్నీ ఆకులు అదృశ్యమై విరులలో వికసించేవి సంగు, విరులలో వికసించి. పాప ఆమె నా కైవసం కాకముందు ఒకనాడు కనిష్క మహారాజు కలుసుకున్నాడు. కనిష్కుడా, కలలు కంటున్నావా మరాఠీ? ఆ కాలంలో నువ్వెక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను సంగు, ఇలాగే ఉన్నాను. అయితే నీ వయసు ఎంత? సర్వేశ్వరుని సౌందర్య కల్పనలో మానవుని మోహానికి ఆనంద పిపాసుకు వయస్సు ఎంతో నా వయస్సు అంతే. నీ సుందరి మూర్తులందరినీ ఇలా శిలారూపణ చేశావే? చిరంజీవి నేను కాని నా చిన్నారులు కాదుగా, వారి స్మారక చిహ్నాలే ఈ శిలా ప్రతిమ. ముఖానికి నోచుకోని ఈ సుందర ఎవరు? నా ఆశా సుందరి. ఆకారం పూర్తి కాలేదే. అనంతమైన ఈ సృష్టిలోని అందాలన్నీ పోతపోసి అపురూపంగా చిత్రించాలని నా అభిలాష, అందుకే అన్వేషిస్తున్నాను. మరాఠి, అందుకు నేను పనికిరానా? సంగు, నా ఆశాసుందరి అత్తరలను ధిక్కరించే అపురూప లావణ్య విలాసిని, క్షీరసాగర మధం నాటి మోహిని కన్నా సమ్మోహిని, సీత కంటే శీలవతి, అనసూయ కంటే అనుకూలవతి సంగు. అంతటి అతిరూపవతి గుణవతి నీకు లభించేదన్నాడు, నువ్వు ఈ ప్రతిమను ముగించేదన్నాడు. అంతులేని నా జీవితంలో ఏదో ఒకనాడు ఆమె నాకు లభించకనుకోడు, నా ఆశాసుందరి పూర్తి కాకనుకోడు. సంగు, నా మంత్రశక్తి మీద నీకు నమ్మకం లేదా? ఉంది, కానీ నీకు అంతటి మహత్తర శక్తి ఉందా అని చూడాలని అభిలాషగా ఉందా? నా నిరూపిస్తాను. ఇలా కాదు, సుస్నాతమై సుచిగారా, పర్వాలేదు, మా దండనుండగా నీకే భయం లేదు, మా మహిమ చూస్తానన్నావుగా. సంగు, నీకేం కావాలో కోరుకో, కోరుకో. నీ దయ సార్ మరాఠి కాపాలిక. ఈ అందాల రాణికి అతిలోక సుందరమైన కుసుమాన్ని తీసుకురా. శక్తి తెలుసుకున్నావా? ఈ మరాఠీ ఎంత అనురక్తుడో అంత మంత్రశక్తి సంపన్నుడు, ఎంత కళాప్రియుడో అంత కఠోర దీక్షాపరుడు. మహాన్
ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? మెరుపుల వంటి మిఠారి చూపులతో మెలికలు వేసి ఈ మరాఠీని మురిపించి మైమరిపిస్తున్నావు సంగ. అంటే నన్ను లోకోత్తమ సుందరిగా అంగీకరించావా? నీ ఆశా సుందరిగా ఎన్నుకుంటావా? ఆ మాటకి ఇదివరకే సమాధానం చెప్పాను. నేను సౌందర్యవతివే, కానీ నా ఆశా సుందరి. నాకంటే సౌందర్యవతులు ఉన్నారా? ఎందరో ఉన్నారు. లేదు, నీ మాటకి లేదు. చూడాలని కుతూహలంగా ఉందా? పద లోకాలోక విలోకన తంగు కన్న సౌందర్యవతిని చూపించు. పానుగంటి పుర యువరాణి పాలనాగమ్మ మహాపతివ్రత. పాలనాగం అపురూప సుందరి, నా ఆశా సుందరి, పట్టి తెస్తా. నా మాట విని, ఆమె మహాపతివ్రత, ఆమె జోలికపోతే మాడిపోతా. నా మాయలకు మంత్రశక్తికి లోబడిన మగవలేదు. ఇప్పుడే తీసుకొస్తా. వద్దు మరాఠీ,
ఆపశోభాలు కాదే ఆనంద తరంగాలు. ఆ బాలనాగమ్మ కొడుకున్నాడు, బంగారపు తునక, బంగిని పిల్లి మామిడి పండు. ఊళ్ళో పిల్లలు చూసి ఉప్పుళ్ళొస్తే మన ఇల్లు నిడుతుందా? దానికి నన్నేం చేయమంటావే? చేస్తూనే ఉన్నానుగా నువ్వు చెప్పినట్టు. దానా చేశాను, ధర్మా చేశాను, గుళ్ళు కట్టించాను, గోపురాలు కట్టించాను, రాళ్ళక ముక్కాను, రప్పలకు ముక్కాను, ఆఖరికి బావులు కూడా తీయించాను. ఏమన్నా కనిపిస్తానా చూడు? అదే నేను చెప్పేది. కోతిని ముందు ఒక ముట్టించా, ముసిల్తానానికి పరసం తక్కువైందా? నా ఇష్టం, నా ముగ్గురితో నేను ఏమన్నా మాట్లాడుకుంటాను. నీ గుడ్డు కొత్త మహానికి నన్ను తప్పించావా? పదివేలగా కాపురం చేస్తున్నావు చిల్లా పాప, 20 ఏళ్ళగా నువ్వు చేస్తున్నావా? నాకంటే నువ్వే ఏడక పెట్టావే. ఎంత మాట పడితే అంత మాట, పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నావా? శాంతించవే, శాంతించవే. అంటే నాకు దాన్ని నడ్డి వెళ్ళగేస్తా. అన్నంత పనులు చేస్తుంది, నా మాటని పాడుకోవే. దానే మామ, నాకేం కర్మ? ఇవే నమ్మి తెలుసా? ఆగరా, ఈ గొడవ అంతా సంతానం కోసమే కాదు, నేను పని చెప్తాను చెయ్యండి. ఏంటి? ఇదిగో నువ్వు ఈ రోజు మొదలుకొని సంతాన గోపాలు సేవించు. నువ్వు 6 వారాలు ఉపాసం ఉండి అశుద్ధి సేవించు. నాగప్రతిష్ఠా అన్ని చేశావుని చంపేవే. అబ్బా తుఫాన్ తుఫాన్ పోయింది కాశ్యవనతో కూర్చో. అబ్బో అబ్బో ఇదొక పెద్ద తుఫాన్ భగవంతుడా. ఇద్దరు పిల్లలు వద్దురా తండ్రి, చూస్తున్నావుగా తెగ ముందు వచ్చిదాము అసలు వద్దు. ఒక్కటి సార్ గాదురా ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా. ఇంటిలో నీ పోరు ఇంతింత గాదురా ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా. అక్కడ నీకంతే ఇక్కడ నాకింతే, అక్కడ నీకంతే ఇక్కడ నాకింతే, ఎత్తు నెక్కే నీకు ఎత్తులాటి నాకు వద్దురా. ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా, ఇద్దరు పెళ్ళాలు వద్దురా. నోళ్ళు ఓర్వలే నీ కళ్ళు, బుద్ధి చెబుదామంటే బంధు వాకిళ్ళు. ఇద్దరాళ్ళ మొగుడి ఈపు మధ్యల మోత, అయ్యో ఇద్దరాళ్ళ మొగుడి ఈపు మధ్యల మోత, నీకొద్దు నాకొద్దు ఈ బతుకు రోత. అయ్యో ఇంటిలో నీ పోరు ఇంతింత గాదురా, ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా, ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా. ఇక్కడుంటే తప్పు అక్కడుంటే ముప్పు, ఒక్క చోటే రెండు నిప్పులో ఉప్పు. అయ్యో ఇక్కడుంటే తప్పు అక్కడుంటే ముప్పు, ఒక్క చోటే రెండు నిప్పులో ఉప్పు. చెంగు ఒక్కతిలాగా, చెవు ఒక్కతిలాగా, చెయ్యెత్తి మొక్కాలి చవటయ్యలాగా. అయ్యో ఇంటిలో నీ పోరు ఇంతింత గాదురా, ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా, ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా. మూతిరుపు ముక్కిరుపు ముచ్చట మురిపాలు, మొట్టికాయలు తిట్లే లేత సరసాలు. వాళ్ళ మాటకు ఎదురు చెప్పితే తప్పితే, కాళ్ళకి కీళ్ళకి ఆచదులుకోవాలి. అబ్బా ఇంటిలో నీ పోరు ఇంతింత గాదురా, ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా, ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా. అక్కడ నీకంతే ఇక్కడ నాకింతే, అక్కడ నీకంతే ఇక్కడ నాకింతే, ఎత్తు నెక్కే నీకు ఎత్తులాటి నాకు వద్దురా. ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా, ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా, ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా. శంభో శంకర పరమేశ్వర, శంభో శంకర. ఏమన్నా కుర్రాడు కుడుతున్నావు? కాలు విరిగింది అయ్యా, పడతాడు. కాలు విరిగిందా?
శంభో శంకర ఏది చేయి దాడించు ఇంకా నడు పరమేశ్వరుణ్ణి కోరికలిచ్చే జంగమదేవుణ్ణి రా కోరుకో జామ పండు కావాలా శంభో శంకర చెట్టు మీద చిలక కావాలి శంభో శంకర కోతి కావాలా శంభో శంకర నీకేం కావాలరా నాకే ఆడే బొమ్మ కావాలి ఏం కావాలి ఆడే బొమ్మ కావాలి నాట్య పిపాసివిరా నాకు నచ్చావు ఓం పరమేశ్వర శంభో హర హర మహాదేవ్ సాంబ శివ పరమేశ్వర శంభో హర హర మహాదేవ్ నువ్వు శంఖం కాదు పెద్ద గొట్టం ఊదు ఆఖరి గొంతు చించుకున్నా సరే నేను మాత్రం తలుపు తినడానికి వీల్లేదు ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా దంగమదేవరాయ్యా నీలాంటి బోడిదంగాన్ని శతకోట మందిని చూశాను ఇదిగో రాజులంతా గండుకోట యుద్ధానికి వెళ్ళారు తలుపు తినడానికి ఎంత మాత్రం వీల్లేదు నీ ప్రభుభక్తికి మెచ్చాన తలాలి రాముడు వీడికి నా పేరు ఎలా తెలుసు వినుంటాడు నీ పేరే కాదు పుట్టు పూర్వోత్తరాలు పూర్తిగా తెలుసు ఇద్దరు భార్యల ముద్దుల మగడు పాపం బిడ్డ పాప లేని గొడ్డుమోతు పుట్టుక స్వామి స్వామి దన్న స్వామి స్వామి ఎవరు స్వామి పానుగంటి పశుపతినిరా బిడ్డలు లేని వారికి బిడ్డలనిచ్చే కుమారలింగాన్ని స్వామి 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 ఈ దాసులకు దారి చూపండి కాసిన్ని బిడ్డలు పిలిచండి స్వామి ఇందా ఈ చిటికడి విభూతి నీ భార్యకి పండు లాంటి పిల్లాడు పుడతాడు మరో చిటికిడి పిండండి స్వామి చెడు ఒకటి లేకపోతే చెడ్డ చిక్కొచ్చేసి వస్తుంది స్వామి నీ ఇల్లు నిండే సంతానం కలుగుతుంది సంతోషం స్వామి చాలా సంతోషం స్వామి కాస్త సంతకం చేసి వెళ్ళండి మనం పశుపతులవురా ఏ పుతైనా సరే ఇది రాజాజ్ఞ స్వామి శంభో హర హర మాల ఎవరో జంగం దేవర బిచ్చు వచ్చినట్టున్నాడు వెళ్ళి బిచ్చు వేసరా రంగమయ్యా భిక్ష తీసుకో భిక్ష పరమేశ్వరికి దాసీదారి చేతి భిక్షాదానమా ఇంటికైన ఇల్లాలు రానాదో పసికూన తల్లి దేవరా ఇది రాణిగారు పంపిన భిక్షే తీసుకో పాపనిచ్చిన పశుపతికి ఇంత పరాభవమా అనుభవించులే ఆ భాగిని శంభో రంగమయ్య ఆ మాట నాకేం తెలుసు అమ్మగారితో చెప్పొస్తానుండు దేవుడు పాపనిచ్చిన పశుపతట నేను బిచ్చు వేస్తే పనికిరాదట మీరే వెయ్యాలంటున్నాడు అలాగా సరే అయితే నేనే వేస్తాను ఏం బాబు ఏ అలా పొరపడుతున్నా బాబు ఏ నాన్నా ఇప్పుడు వస్తాడా బిచ్చు వేసేస్తాను ఏమ్మా ఎవరు బాబు బాబు కాదు ఏడోకు నాన్న ఏం కావాలి ఏం కావాలి హారం కావాలా
లేదు. మాల బాల సముదాయించు, ఇప్పుడే వస్తాను. లేదు బాబు, నాన్న నా బాబు కొడు కురుకు. స్వీకరించండి దేవరా. బాబు బాగానే బాల, మహాదేవునికి ఇదా మర్యాద? మా అపచారం ఏమిటి దేవరా? గమని దాటి రాలేవా రాణివాసపు గర్వము? ఈ గీతు దాటి రాలేను దేవరా, ఇది నా పతి ఆజ్ఞ. ఇది నీ పతిని ప్రాణిగోటినే శాసించు పశుపతి ఆ పఠిస్తు. గిరి దాటి రాని భిక్ష గర్వ కంఠుడు వల్లడే, రా దాటి రా. పరమేశ్వర ఏమిటి పరీక్ష? తెచ్చిన భిక్షను వేసేవు లేక ఇచ్చిన పాపను కొనిపొమ్మనేవో తేల్చు. పతిత పావన, నీ పేరున జరిగే ఈ పతి శాసన ఉల్లంఘన పాపమైతే నన్ను క్షమించు. అందుకోండి భిక్ష. ఎక్కడి నుంచి వచ్చి నేను పాడుకోవాలి? దాని ఆట కావాలండి. మాయలు మరాఠీ పంపం ఉండిపోయిందమ్మా, చిన్నమ్మగారిని ఎత్తుకుపోయి ఉంటాడు.
నేను వెళ్ళి గండుకోటి వెళ్ళి ఈ సంగతి అంతా మన మహారాజును తెలియజేసి వస్తాను. మీరు విచారపడకండమ్మా, చూడండమ్మా, పాలవు జాగ్రత్త, పాలవు జాగ్రత్త, ఎడకండి ఎడకండి. కార్యవద్దు బాబు, కార్యవద్దు బాబు, కార్యవద్దు బాబు, కార్యవద్దు బాబు, బాబు కార్యవద్దు బాబు, దగ మాయ మోసం మహేంద్ర జాలం విభూతి. ఏమిటి రాముడు, ఏం జరిగింది? ఏం జరగకూడదో అదే జరిగింది బాబు. ఆ మాయల మరాఠీ గల్లాడు, వాడు మందిరంలో ప్రవేశించాడు, మరీ కనిపించలేదు. వాడు పోతే పోయాడు, మన బాలనాగమ్మ గారిని కూడా మాయం చేసి తీసుకోడు. ఈ తప్పంతా నాదే, నా పాటి చేయండి. మరాఠీ మరాఠీ వెళ్ళిన పని ఏముందో? ఏమవుతుంది, కార్యం సాధించకుండా తిరిగి రావడం మనకు అలవాటు లేదుగా. ఇదిగో పాలుగంటిపుర యువరాణి బాలనాగమ్మ. ఏమిటి కుక్క? నాగు, నిన్ను కుక్క అన్నదని సంగు మీద కోప్పరికే. ఎక్కడో కుప్పల మీద తిరిగే నల్ల కుక్కను తెచ్చి బాలనాగమ్మ అంటూ మనసు తీర్చుకుంటున్నావా? అయ్యో మరాఠీ, ఎన్నాళ్ళకు నీకు పరాజయం, నా మాట విన్నావా? సంగు, మరాఠీకి జీవితంలో పరాజయం లేదు, బాలనాగమ్మను పట్టే తెచ్చాను. ఏది? ఇదిగో నాగు. ఇప్పుడు ఎక్కడున్నాను? మాయల మరాఠీ మందిరంలో. ఎవరక్కడ? ఈమెను ఏకాంత మందిరానికి తీసుకువెళ్ళి అలంకరించండి. అలా పోయబారిపోయావే, అన్నంత పని చేశావే. పంతం నెగ్గించుకోకపోవడం మాకు పరిపాటి లేదుగా. మరాఠీ నా మాట విను, వెంటనే ఆమెను పంపించే. మనసు తీర్చుకొని మరాఠీ నీ మేలు కోరి చెప్తున్నాను, పతివ్రతల పవిత్ర శక్తిని నీ మంత్రశక్తితో అరికెట్టలేవు, అగ్నిలో మిడతలాగా అంతరించిపోతాం. నీకంటే అందగత్తేనే అప్పుడే అసూయ పడుతున్నావా ఆడబుద్ధి? వినాశ కాలే విపరీత బుద్ధి. సంగు, వెరివాగుడు మాని వెళ్ళిపో. మరాఠీ నా మాట వినండమ్మా, త్వరగా అలంకరించనివ్వండి, ఆలస్యం అయితే అయ్యగారు ఆగ్రహిస్తారు. లోకోత్తమ సౌందర్య రాశి మాయల మరాఠీ మంత్రాల కోట ఘన స్వాగతం చెబుతోంది బాల, ఘన స్వాగతం చెబుతోంది. అరే పరిచారికలు ఇంకా నిన్ను అలంకరించనే లేదా? నా చేతులతో నేనే స్వయంగా నిన్ను అలంకరించాలనా? అలాగే కాని అలా బెదిరిపోతారే, ఇది పరవశించి పరవలు తొక్కే చోటు కానీ పదరి పారిపోవలసిన చోటు కాదు బాల. నా సంగతి తెలుసుగా? తెలుసు, నా పతి లేని వేళ నన్ను మోసగించి చెరపట్టి తెచ్చిన పచ్చి దొంగ. నిజం పలికావు బాల, నేను దొంగనే, అందాల దొంగని, అందుకే నిన్ను ఏరి కోరి తెచ్చుకున్నాను బాల. రా, నా హృదయానికి రాణివై, ఈ మంత్రాల కోటకు మహారాణివై, నన్ను ఎలుకో రాన్ను సాకాలని ప్రయత్నించుకు. ఈ బాలనాగు కోపం వస్తే కోడనాగుని తెలుసుకో. కోడనాగులే నా మంత్రగాడి ముందు కోరలు లేని నాగులేగా. నా మాట విను బాల, నిన్ను నా ప్రేమాధి దేవతగా ఆరాధి, నీ వేడి నీ తూర్పుల సుడిగాలితో నన్ను ఏ సుధామో లోకానికి పంపించగలి. నోర్మి, నీ కారు పూతలు వింటే పానుగంటి సూరసింహాలు నీ నాలుక చీల్చినేస్తా. ఒక పానుగంటి సూరసింహాలే కాదు,
ప్రపంచంలోని వీరాధి వీరులంతా ఎత్తి వచ్చినా సరే ఈ మాయల మరాఠిని ఏమి చేయలేదు. బాల, నీ వంటి సుతారకు వందలాడి నా వంటి సరస శృంగార కళాపోవిధులు తోడు గాని కాకి ముక్కుకు దొండ పండుల ఆ కార్యవర్తితో నా నీకు కాపురం. పచ్చని సంసారాలు పాడు చేసే పరమ పాపకుడా, పచ్చి గంతులకు పచ్చి పాలింతలకు ఎడబాపులు చేసే కటిక కిరాతకుడా, నీవు సర్వనాశనమయ్యే రోజు సమీపించే నన్ను చెరబట్టావు. అసహాయులైన శీలవతుల ఆక్రందన ఆవేదన దవానలమై నిన్ను నీ కోటను దక్షిణ చేస్తుంది. ఈ నిందారాపాలే ఇంకెవరైనా చేసుంటే ఈ పాటికి పాఠానం చేసేవాడు. నీ మంత్రశక్తితో నన్ను విరపించలేవు, నీవు తలక్రిందులుగా తపస్సు చేసినా సరే నీ కళ్ళ కూడా నన్ను తాకలేవు. బాల, నిన్ను బలాత్కరించి నా కోరిక తీర్చుకో, కానీ గుబాలించు గులాబీ పువ్వును గుప్పెట్లో చిరిమి ఆహ్వానించాడు నేను కాదు. బాల, ఆఖరి మాటగా చెప్తున్నా, నిన్ను రక్షించడం మానవుడు లేడు, నువ్వు తప్పించుకోవడం మార్గము లేదు. నమ్మకు సరే, నా కోరిక మన్నించే వరకు నీకు మందిరమే బంది కాను. ఎవరే దురదృష్టవంతురాలు, ఎవరో బాలనాడమాట, వచ్చినప్పటి నుంచి పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోలేదు, పలకరిస్తే గుస్సు అంటుంది. పాపం ఆ మరాఠీ మండి పడతాడు. వస్తా. కార్యవర్తిని గుంతైన ఆనవాళ్ళు పట్టలేదా? ఇంకా నన్ను మోసగించాలని ప్రయత్నిస్తున్నావా? నువ్వు పరమేశ్వరుడు అని నమ్మి భక్త ఆజ్ఞ తిరస్కరించినందుకు ఫలితం అనుభవిస్తున్నాను. అనవసరంగా పోపడుతున్నావు బాల, నేను నీ కార్యవర్తిని, కాలహరణం అయితే కట్టుబడి రావచ్చు. పద బాల, చాలించు, ఇంకా నీ నయవంచిన నా ముందు సాగదు, వెళ్ళు. బాల, ఆ మరాఠీ మాయలకు బెదిరిపోయిన నీ మనస్సు నిజాన్ని కూడా శంకిస్తుంది. నిన్నెలా నమ్మించను బాల. ఆనాడు లేడీని వెంటాడుతూ అడవిలో కలుసుకున్నాను, గులాబీని అడ్డు పెట్టుకుని గుసగుసలు అడుకున్నాను. కథన రంగానికి వెళ్లే ముందు నా రాజచిహ్నమైన రత్నహారాన్ని నీకు రచ్చగా అలంకరించాను, గిరిదాట వద్దని ఆడపెట్టాను. నమ్ముతావా బాల? అవును బాల. స్వామి బాల, మిమ్మల్ని అనురాని మాటలన్నా నన్ను క్షమించండి. బాల, తర్వాత మాట్లాడుకుందాం, మరాఠీకి తెలియక ముందే వెళ్ళిపోవాలి. పద బాల.
మంత్రరక్షితమైన ఈ మాయా కోటలో ఎలా కాలు మోపగలిగావరా కార్యవర్తి? నీతికి న్యాయానికి అండదండగా నిలబడే దైవశక్తి ముందు నీ క్షుద్ర దేవతాశక్తులు మాయలు జయించలేవు. నీకు మరణకాలం సమీపించింది. దౌర్మయ్య, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? మగనక్షత్రలేని మందిరాల్లో మారువేషాల్లో దూరి మగుమలను చెరపట్టే కామ పిశాచంతో. అల్పకుడా, ఆరిపోయే దీపానికి ఆవేశం ఎక్కువ లేరా? బ్రతుకు మీద ఆశ ఉంటే బాల ఉంది మర్యాదగా వెళ్ళిపో. వీళ్ళ అయితే కట్టివేసి ముందుకు రా. గోటితో పోయేదానికి గొడ్డలు ఎందుకురా? పాపి, నా బ్రతుకు బండగా చేశావు. బండగా మారింది నీ భర్త. నీ బ్రతుకు పండు వెన్నెల చేస్తాను బాల. నువ్వు మనుషులు కావు, దయాదాక్షిణ్యాలు లేని నరరూప రాక్షసుడివి. ఇది నీ వినాశానికి. మా ఉసురు ఊరికే పోదు బాల. పోతలకి సరే, వెళ్ళిపోతాను. పాషాణంగా మారిన భర్త కోసం పరితపించే నీతో సరసానికి సమయం ఇది కాదు. ప్రశాంతంగా ఉన్నప్పుడు మళ్ళీ కలుసుకుంటాను. మళ్ళీ వస్తా. స్వామి, స్వామి. త్రిలోక భక్షక ఊత కథారసింగ వీరులు నీపై తండెత్తి వస్తున్నారు. పాలుగంటి వీరులు మిన్నంటే మంటల మీదకి, మిడతల మానయాత్ర. లోకాలోకలోకన ఎక్కడ పాలుగంటి వీరులు? బాల, అదిగో వస్తున్నారు నీ పానిగంటిపుర పరివారం. నీ భర్తకు పట్టిన దుర్గతే వీరికి పట్టబోతుంది. చెప్పు, ఇప్పటికైనా నా మక్కువ చెల్లిస్తావా? చండాలుడు, సాధు శీల అయిన భారత రాజకన్య తన పవిత్ర శీల రక్షణ కోసం సపరివారంగా ప్రాణ త్యాగమైనా చేస్తుంది, కానీ నీ వాసించే మహాపాతకానికి ఎన్నడూ పాల్పడదు. పంతాలకు పోకు బాల, బాగా ఆలోచించు. ప్రాణాలతో ఈ బాలనాగు నీకెన్నటికీ వశం కాదు.
అన్నదానికి ఎంత కఠిన హృదయం. వీరాలోచన కా బెదిరిపోయింది, మందిరానికి చేర్చు. వాళ్ళ చూపుల్లో సుతారాలు వరద పారుతున్నాయని శ్లాఘించావే. అది ఆనాడు వాడు సోకిన పూలమాలనెవ్వడు కంఠసీమను అలంకరించుకోడు సంగు. మరాఠీ, నా యవ్వనమదు, నా జీవిత సర్వస్వం నీకు ధారపోసాని. నువ్వే నా ప్రాణం, నువ్వే నాకు దూరం అయితే నాకేముంది మరాఠీ? లాభం లేదు సంగు, నన్ను మర్చిపో. అదంత తేలిక కాదు మరాఠీ. ఆడది జీవితంలో ఒక్కసారి ప్రేమిస్తుంది. విరిగోటికి తేటి రాయడు ఒక్కడే, తేటి రాయనికి కోటాను కోటి విరిగోటులు. ఆడమనసు నీకింకా అర్థం కాలేదు మరాఠీ. నీ స్వసుఖానికి నువ్వు చేసే ఈ ప్రేమ ద్రోహం నేనే నీ కళ్ళ ముందు జరిపిస్తే నువ్వు సహించగలవా? సంగు, మర్యాదగా వెళ్ళిపో. వెళ్ళను మరాఠీ, వెళ్ళను. నువ్వు నావాడి, 1000 కళ్ళతో 1000 చేతులతో నీకు కావలి కాస్తాను. ఎవరైనా నిన్ను బలచిన, వశం చేసుకో చూసినా
ఆడ బెబ్బులని వారి గుండెలు చీల్చి వేస్తాను. సంగు, ఏమిటి ఉన్మాదం? వెళ్ళు. కృతజ్ఞుడవైన త్రోసి వేయకు మరాటి. నిన్ను ఇంకోవైపు చూడనివ్వు, ఇంకో గొంతు విననివ్వను. సంగు, మరాటి, నా మాట విను. నన్ను అన్యాయం చేయకు, అన్యాయం చేయకు. నువ్వు నావాడి, వెయ్యి కళ్ళతో వెయ్యి చేతులతో నీకు కావలి కాస్తాను. ఎవరైనా నిన్ను వలచిన, వశం చేసుకో చూసిన ఆడ బెబ్బులని వారి గుండెలు చీల్చి వేస్తాను. స్వామి, నేనెంత పాపాత్మురాలి. మీ మాట జవదాటి చేతులారా మిమ్మల్ని పాషాణం చేసుకున్నాను. కడుపార కింద బిడ్డకు దూరమై గతిమాలిన ఈ కన్నీటి బ్రతుకెందుకు? ఇన్ని కష్టాలకు కారణమైన ఈ సౌందర్యం, ఈ జీవితం ఈనాటితో నశించిపోయి, ఈనాటితో నశించిపోయి. చివరినవ్వు, ఆ మాయలు మారి పంటువా? కాదు తల్లి, అభాగ్యురాలిని భూలక్ష్మి, మీ అమ్మ. అమ్మ, అమ్మ, ఈ కడగళ్ళ మారి కూతుర్ని ఎందుకు కన్నావమ్మా? కష్టాలు మనుషులకు రాక మాకులకు వస్తాయా తల్లి? ఆశతో జీవించాలి. మూడు వారిన ఈ పాడు జీవితం ఎవరి కోసం? నీ బిడ్డ కోసం, కన్న పిల్లల కోసం ఎన్ని బాధలైనా సహించాలి తల్లి. అమ్మా, నీ బిడ్డను రక్షించుకోలేవా? ఈ మంత్రాల గడ్డ నుంచి నిన్ను రక్షించే మహిమ నాకు లేదు తల్లి. విచారపడం. నీ బాలుడు 12 ఏళ్ల బాలవీరుడి, మీకు విమోచన కలిగించి కన్నవారి రుణం తీర్చుకుంటాడు. అందాక ఈ కామాంధుడు నన్ను బ్రతకనిస్తాడా అమ్మా? భయపడం. కాముకులు అవివేకులు, స్త్రీ చాతుర్యానికి అసాధ్యం లేదు. మనసు పదిలపరచు, మాయను మాయతోనే జయించాలి అమ్మా. ఇష్టం లేనట్టు నటించి నా మరాఠీ మనసు అపహరించి ఈ కోటకు మహారాణి వైపు కులుకుదామనుకున్నావా? మరాఠీ నావాడు. నువ్వు మరాఠీ ఇల్లాలివా? అవును, నేను మరాఠీని ప్రేమించాను. నా జీవితం మతుకరించి అతనికి త్రాగించాను. మరో ఆడది అతన్ని తాకితే నేను సహించలేను. పో, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. పారిపోయి కాపాడుకునే ఈ ప్రాణాలు ఏం చేయను. ఇలా మూర్తి అయిన నా పతి చరణ సీమలో కృషించి నశించిపోగలను గాని దూరమై జీవించలేను. నీకు చేతనైతే నన్ను కూడా శిలా ప్రతిమ చేయి. నీ మేలు ఎన్నటికీ మరిచిపోనమ్మా. బాలా, నువ్వు సామాన్య కాంతవు కావు, మహాసాధ్వివి. నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు అమ్మా. బాలా, మా మరాఠీ మనిషి కాదు, పశుకామానికి బానిస. అందాన్ని ఆట వస్తువుగా భావించి అనుభవించే గిరాటు వేసే కిరాతకుడు. నీ పవిత్ర శీలాన్ని చెరిచే వరకు ఆ పాపి నిద్రపోడు. సంగు, నీ బుద్ధి
వెరీ తలలు వేసి ఈ మరాఠీనే మోసగించిన నిన్ను మన్నించడం మహాపరాధం. నీ అసూయాగ్లో దంతమైపో. మరాఠీ, ఏమిటి ఘోరం? ఆమెను బ్రతికించు. మనసు మార్చుకోలేక నాతో పంతగించే మగువులందరికీ ఇదే శాస్తి. అర్థమైందా నా మహిమ? ఇప్పటికైనా మారిందా నీ మనసు? బాలా, మర్యాదగా మనసు మార్చుకో, లేదా నీ పసిగందులు తెచ్చి నీ కళ్ళ ముందే పాషాణం చేస్తా. అమ్మా, మనసు పదే పరచుకో. మరాఠీ, నువ్వు మహత్తర వ్యక్తివి, నీ శక్తి తెలుసుకున్నాను. కానీ ఆగిపోయాయి, మాట్లాడు మాట్లాడు బాలా. నీ మధురాధరాల నుంచి వెలువారే ఒక్కొక్క పలుకు ప్రేమాగ్నిలో దహించుకుపోతున్న నా హృదయానికి పన్నీటి చిలుకులాగుంది. మాట్లాడు మాట్లాడు బాలా. మాట నిలబెట్టుకోవాలిగా. ఆడిన మాట తప్పడం ఈ మరాఠీకి అలవాట్లేదు. ఏం కావాలో కోరుకో, ఈ క్షణమే చెల్లిస్తాను. మరేమీ లేదు. పండు వంటి బాలుడు కలిగితే 12 ఏళ్ళు బ్రహ్మచర్య వ్రతం పాటిస్తానని రాజరాజేశ్వరి దేవుని ముందు బాస చేశాను. వ్రతభంగమైతే నేను భస్మమైపోతాను. అర్థమైంది అర్థమైంది బాలా. నీ మనసు మార్చుకున్నావు, నాకంతే చాలు. 12 సంవత్సరాలు ఈ మరాఠీకి 12 క్షణాలు. వస్తాను బాలా, నీ రథం నిర్విఘ్నంగా నెరవేర్చు. వస్తాను. స్వామి, ఈ అపచారం ఆత్మవంచన, స్వామి ద్రోహం కాదు. మాయను మాయతో జయించే సాధన. బాలుడు రావాలి, మనకి చెర వదలాలి. Thank you.
కడుపు నిండిపోయిందమ్మా. బాలవర్తి బాలవర్తి, భలే వాడవయ్యా, నీకోసం మన వాళ్ళంతా కాదు కూర్చుంటే నువ్వు ఇంకా తింటూ కూర్చున్నావా? మీరు తినండిరా. అమ్మా వెళ్ళొస్తానమ్మా. అల్లరి చేయకుండా ఆడుకోండి నాయన. సరేనమ్మా, పదండి పదండి. బాలనాగంలో ఉంటే బాబు ముచ్చట్లు చూసి ఎంత సంబరపడేదో. ఊరుకోక, బాలుడికి తెలిస్తే బాధపడతాడు. బొంగం బాగా ఒక లెక్కనా? అయితే దేన్ని కొట్టమంట? దాని నెత్తి మీద ఉండకుండా పగలకుండా చిల్లి కొట్టు చూద్దాం. ఓ మీ చేతులు విరగా. అమ్మ అబ్బ ఉంటేగా అదుపులో పెరగటానికి ఆరు మాసాలు తిరిగే లేదు. తల్లిదండ్రులు అందరూ కొత్తలు పెట్టుకున్నాం. అంత ధీరుడు అయితే అమ్మని ఎత్తిపోయాడే, వాడి గురు పక్కలు కొట్టలేకపోయాడే. అమ్మని ఎవరు ఎత్తిపోయారు? అయ్యో మా అమ్మకి మండ, నా తల్లిదైనా ఎవరు ఎత్తిపోలేదు. నిజం చెప్పు, మందిరంలో మా అమ్మను కదా? అదేమో నాకేం తెలుసు. చెప్పా చెప్పు. నేను చెప్పానంటే మీ పెద్దమ్మ నా గుర్ర తీసేస్తా. ఆయన తప్ప మాటెందుకు నాయన? సరే వాళ్ళు అడుగుతాను. అమ్మా అమ్మా, ఏమిటైనా ఏం కావాలి? అమ్మ కావాలి. అదేమిటైనా ఏమంటే నీ తల్లులు వేగా కారు పెట్టాలి. చెప్పండి మా అమ్మ ఏమైంది? నా తల్లి ఎక్కడ? నా పెట్టాలంతా ఏమయ్యారు? ఎన్నడు లేని ఈనాడు ఏమిటి? ఇది ఎవరు చెప్పారు? మాయ మాటలు చెప్పి నీ మనసు ఏర్పాటు చేశారు. ఆపండి, నిజం చెప్తారా చెప్పరా? చెప్పకపోతే మీ తల ముందు ఈ భర్త ఏమిటి అడగచ్చు? రాముడు నీవేనా చెప్పు, నా కన్నతల్లి ఏమైంది? కన్నతల్ల ఎంత పని చేశారమ్మా? ఆ మరాఠీ గారి సంగతి మన బాబుతో చెప్పారమ్మా. ఎవడా మరాఠీ? వాడనయ్యా, మీ అమ్మగారిని మాయం చేసి తీసుకుపోయాడే ఆ మాయల మరాటి. చెప్పేశాను చెప్పేశాను, మిమ్మల్ని చెప్పదు నేను చెప్పేశాను. ఎంత పని చేశాను, బుద్ధిహీనుడి జ్ఞానహీనుడి పశువుని. కసాపి సమస కసాపి సమస. రావుడు ఆ చెప్పేది ఏదో పూర్తిగా చెప్పు. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక దాచేలా ఉంది బాబు. నువ్వు ఉయ్యాల్లో ఉన్నప్పుడు మీ అమ్మగారిని ఆ మాయల మరాఠీ గారిని మంత్రగాడు వచ్చి మాయం చేసి తీసుకుపోయాడు. విడిపించడానికి వెళ్ళిన మీ నాన్నగారిని పెత్తండ్రులను తాతగారిని సకల సైన్యాన్ని రాళ్ళు చేసి పారేశాడు కసాపు సమస. ఆ దుర్మార్గుని నా కత్తి కరిచేస్తాను, కన్ను వచ్చారు విడిపిస్తాను. ఆశీర్వదించండి అమ్మా, నన్ను ఆశీర్వదించండి. భయపడకండి అమ్మా, బాలబాబు ఈ కార్యం తప్పక సాధించరాగలడు. వెంట నేను పెడుతున్నానుగా, ఆ మరాఠీ గారికి మనకి కొన్ని లావాదేవీలు ఉన్నాయి, అవన్నీ తేల్చుకొచ్చేస్తాను. ఆశీర్వదించండి. అన్నిటికీ ఆ రాజరాజేశ్వరి దేవుడు. క్షేమంగా వెళ్ళిరా నాయన. రా బాలబాబు రా. ఈ ప్రాంతాలలోనే తిరుగుతూ మనుషులను తినివేసే పులినేసిన వీరుడికి నా అర్ధారాజ్యం అమ్మాయిమణిని కూడా ఇచ్చి వివాహం చేయగలవాడను ఇట్లు పులిరాజు. వినరా బాబు,
చిన్న పిల్లిలాడి పులిని చంపడానికి ఇంత పెద్ద ప్రకటన. పైగా అర్ధరాజ్యం ఇస్తారట, అమ్మాయి మణిని కూడా ఇస్తారట. బాబు, మీ దేశంలో ఉన్న వాళ్ళంతా మేకలా లేకపోతే ఉట్టే కోకలా? ఓహో, ఇకొచ్చాయండి బాబులంటే మగధీరుడు. మరి ఏమనుకున్నా? అయ్యో, ఇలా జబ్బం లేచిన కొబ్బరి ముక్కలు వేసింది. ఈ పులి ఒట్టి చిత్తులు మారింది, అంబు కందిందా ఈటికి దొరికిందా? ఎక్కడుంది? ఊరి పుత్రాన సాగిరం చెరువు ఉంది, చెరువు నానుకుని అడవి ఉంది, ఆ అడవిలో ఉంది పులి. రాముడు పద పద. ఎవరికి? పులి దగ్గరికి చంపుదాం. అమ్మ బాబోయ్, దారిపోయే మనకెందుకయ్యా ఈ తద్దెను? మగసిరి చూపడానికే రాముడు. బాబు, మీ పెద్దమ్మను తెలిస్తే నా పిలక పట్టుకుంటారు. అయినా నువ్వు పసివాడివి, పులిని చంపేంత బలం నీకు లేదు బాబు. ఇటువంటి పనులకు కావాల్సింది బలం కాదు రాముడు, గుండెలో ధైర్యం, చేతిలో చాతుర్యం, బుర్రలో మెదడు. తెలిసిందా, మనిషి రెండు సార్లు చావడగా పద పద. సత్యం రాజ్యం కూడా ఏంది నీ గొడవ? ఊరిని ఇద్దరు ముఖమా? పెదకాపారితో రేపు పెళ్ళని చెప్పినా కదా, బట్టలప్ప చెప్పకుండా ఏడ ముసుకుని మూడేసుకుని కూకుంటే నీ ఈపు సాగి పండలే మూడు పొద్ది. పొద్ది పొద్దులే, ఈ మధ్యన పుట్టినకెళ్ళి వచ్చినావుగా, ఒళ్ళు పులిసెక్కిపోనదులే. దింపుతా దింపుతా. అలాగే దింపుతా. రేపు ఎలాగ బట్టలప్ప చెప్పకపోతే నీ పులుసు దాని ఎత్తగా అదే దిగుద్ది. అది నీ చిగదారగా. నన్ను ఏం చేయమంటావే? ఆ పుల్లయ్య దాని కాపేసి కూర్చుంటే పోయి దాని నోట పడమంటావా అంట? చెప్పా చెప్పు. బాబు పెదకాపుతాడు, లేడీకి చెప్పే పుణ్యం ఉంటుందా నీకు? చెప్పా. నువ్వే చెప్పుకోపో. ఇంట్లో ఎవరు లేరండి బాబయ్యా. చెప్పడమాయండి, ఇంట్లో ఎవరు లేరండి? గుమ్మడి తాళం వేసినట్టే లోపల గడియేసిందండి. పెదకాపు గారు, ఇంట్లో ఎవరు లేకపోతే లోనికి ఎడ లాగేసిందండి? అవునండి, నాకు ఆ మాటే తెలియదు. దొంగ గడ్డే చంపేస్తారా? నా చిట్టు కదో, నా చెరుకు కదో, నీ పుణ్యం ఉంటుందని నన్ను దాచింది పుణ్యపోవడం చెప్పే. ఇంకెక్కడ చెప్పడు బాబయ్యో. దేవుడా, మీ చెప్పిన పులి తినేసినాడు బాబయ్యో. దేవుడా, నన్నేం చేసిపోయావురా మామా? జరిగింది బాబయ్య, చెరువు కాడ పులు ఉందో లేదో చూడబోయింది బాబయ్య. దేవుడా, ఊరికి బయటపడి చంపేసినాడు బాబయ్యో. దేవుడా, చంపేశారే సారాదికి ఎవరైనా అంటున్నారా మావా? దేవుడా, నన్నేం చేయమంటారా మావా? రచించండి బాబయ్య, రచించండి. మా చీటి మీద టెచ్ చెప్తుంటా, ఇక తప్పకుండా సాగిరేవు పోతా. సందికాడ ఓరు బట్టలు తప్పు చెప్పుకుంటా బాబయ్య. అందరగాను రాకపోతే నేను పేదలతో సమాజం చేస్తా. జాగ్రత్త, బాబయ్య రాకపోతే మీరు ఇచ్చి వచ్చినట్టు సబ్బు చేయండి బాబయ్య, సబ్బు చేయండి. అది చూద్దాం. సరిగా గారు పదలే. ఉండవయ్యా బాలబాబు, మీ వర్ధరాజులతో వచ్చిన చిట్టే ఇది. పోయిపోయి పులి నోట్లో తలకాయ పెడదా ఉంటామంటే ఆ బాబు కసపి సమస. అరొక్క అలికిడైతే పులి మీద పడుతుంది. Thank you.
మీరు నువ్వు దూరంగా ఉండేవాళ్ళ బాబు ఎందుకైనా మంచిది. పర్వాలేదు రారాడు. అమ్మ బాబు నాకు భయం. ఇంకో చూడు నువ్వు వచ్చేటప్పుడు ఆ గోల్డ్ను తోకను కత్తించి కత్తించి కాదు కోసి తర్వాత చెప్తానే. నీ వద్ద అంటే పెద్ద కథ ఉంది. చచ్చిపోయి ఒక్కసారి అరుపులు మానేసిందే. ఆహా నాయాలది అలుపు వచ్చి నిద్రపోయి ఉంటది. ఇదే సందు లగెత్ర తిప్ప బతుకుంటే బలసాగు తినొచ్చు. నాయాలది కదలటం లేదు. నాయాలది మగతగా తుంగుంది. ఏదన్నా మెకానిక్ మింగిందా నన్ను మింగటానికి చేసిందా? చచ్చ చచ్చ చావు నువ్వు చావులా ఎమారు చాక చెప్పడం వచ్చి చవటాలనుకున్నావా? చోరు వైకేస్తాను. ఒక్క తుక్కే దచ్చింది. ఇక చూసుకో నా తావీరంగా ఈ దెబ్బతో రాజుగారి కూతురు పెళ్ళామైపోద్ది. చెప్పడం చెప్పడానికి పెవులైపోతాడు. ఇంతవరకు పులి వాతన పడ్డ పుణ్యపురుషుల సంఖ్య ఎంత? ఇంతవరకు అంతమైన వారు 999 మంది. ఆ అంక నిన్ననే చెప్పారే. ఈనాటి వివరాలు ఇంకా రాలేదు ప్రభు. దినసరి సగటు ప్రకారం ఈ పాటికి 1000 వెళ్లిపోయే ఉంటుంది. తెలిసింది తెలిసింది. శ్రీమాన్ పులిగారికి అపూర్వ సహస్ర శిరచ్ఛేద శార్దూలమణి అనే బిరుదు మేం ప్రసాదించామని చెప్పి మీరు వ్రాయించి దాని ముందర పారయించండి. అమాంతంగా అది మెళ్ళో కట్టుకుని ఊళ్ళోంచి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుంది? నే తిప్పడండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకునండి పులి మాంగోరు. ఇప్పుడు తిప్పరాజు పెబునండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు. అప్పుడు నే తిప్పడండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకునండి పులి మాంగోరు. ఇప్పుడు తిప్పరాజు పెబునండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు. తిప్పడంటే తిప్పడు, ఈరుడంటే ఒప్పడు, ఆ తొల్లు కబులు చెప్పడు అన్నమాట తప్పడు. తిప్పడంటే తిప్పడు, ఈరుడంటే ఒప్పడు, ఆ తొల్లు కబులు చెప్పడు అన్నమాట తప్పడు. కప్పరాల తిప్ప మీద ఉప్పరోణి సాగలోని, కప్పరాల తిప్ప మీద ఉప్పరోణి సాగలోని, ఎప్పుడైనా ఎవరినైనా అడుగో మాంగోరు మాంగోరు. అప్పుడు నే తిప్పడండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకునండి పులి మాంగోరు. ఇప్పుడు తిప్పరాజు పెబునండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు. ఈరుళ్ళు సూరుళ్ళు ఇంటూనే దాకుంటే ఇనుకోడు మాంగరు. ఈరుళ్ళు సూరుళ్ళు ఇంటూనే దాకుంటే పోటరైన ఏటగాళ్ళు పొంచి దాటిపోతుంటే నా సాలు రంగా చెప్పసరిచి అబ్బే అని నిబ్బరంగా ముందుకెళ్ళి ముందుకెళ్ళి చెప్పక పెబ్బులుని అరే పప్పుండా పెట్టినోని తిప్పరాజు పెబునండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు. ఇప్పుడు తిప్పరాజు పెబునండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు. మాంగోరు మంత్రి నిజంగా వీడే పులి చంపారంటారా? అల్లారు ముద్దుగా పెంచిన అమ్మాయి మండి వీడికి సమర్పించవలసిందేనా? చింతించకండి ప్రభు, నిజం నేను విచారిస్తాను.
ఇంత పాట అయింది మళ్ళీ అదే కోట. మనం ఇప్పుడు సాగర్ సీతిబాబుడు చెప్పడు కాదు, మారాధన్ గారు అల్లుడు కోడు చెప్పరాదు పెబుని మనం చేసుకుంటాను చెప్పు. అయితే పులి నేను తప్పకపోతే ఇంకా ఓటు తప్పుతాడట. ఓటంటే తప్పే మనకోడు నువ్వు చూస్తే అంట ఎట్లా తప్పావు? అది అదే ఆ తడుగు చెప్తా మోట్లేసుకునే సాకిరేవు తెలుసుండా వెనకమాల ఒక కోత వినపడది. మా సీట్ ఏమని అనుకుంటా అటు తిరిగి చూసిన కంత పులే పులే మార్చి రోసం ఉంది. దాన్ని చూసే తలకే నాకు కూడా రోసం వచ్చింది. నేతం మెల్లేసా రొమ్మి ఇచ్చా త్వరగా ఇచ్చా అది కారణం అన్నా. ఆ దెబ్బతో నా యాభై తోక ముడుచుకుని అదే పరుగు. నేను ఆ ఇడిచేవాడిని మెల్లిగా వెళ్ళి వెనక లటకెల్లా చుట్టుకుని గిరగిరా 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 చిక్కి నాలుగు గుత్తుకులు ఉతికేతానికి నా యాభై కళ్ళు తేలేసి పాయించింది. అయితే ఆనవాళ్ళు చూపించు. అట్ అడుగుతారని నాకు అప్పుడే తెలుసు. పోస్ట్ తెచ్చా చూసుకో. తేలేదనుకుంటుండేమో చూసుకో చూసుకో చూసుకో. వీటి గోళ్ళేవి ఎట్టా ఉంటాయి? మెదడు కోసం బర్రెల పుర్రెల్ని గొర్రెల పుర్రెల్ని గోకి గోకి గోడ అడిగిపోయింది. మొండితో ఏమిటి ఆపడి తెలుసుకునే ఒకటయ్యా. మంత్రి ఆ అడవిలో ఏ జీవం దొరకకపోతే ఆకలికి ఆగలేక దాని తోక అదే కొరకు తినేసిందే. ప్రభు ఎవరో పులిని చెప్పిన బాలవీరుడట తమ దర్శనం కోరుతున్నాను. వెంటనే ప్రవేశపెట్టము వెంటనే ప్రవేశం. మంత్రి ఏమిటి వైపరీత్యం? మహారాజా పులిరాజా ఇంత చిన్న పులిని చంపడానికి అంత పెద్ద ప్రకటన చేయించాలా? మా వాడితే చంపించాం ఇవిగో ఆనవాడు తోక గోల్డ్. ప్రభు ఇది అసలైన ఆనవాడు అసలైన గోల్డ్ అసలైన తోక అదృష్టవంతులు అదృష్టవంతులు. వీడా నన్ను చూసే దవుళ్ళని తీసుకున్న దద్దమ్మ పెద్దమ్మ పిన్నమ్మ ఎరా నిజం చెప్పు. నువ్వు పులిని చెప్పింది బాబయ్య నేను కాదు బాబయ్య ఎవరికి పోయి పుచ్చి కట్టి తిని ఎవరో పని చేశారు బాబయ్య రచించండి బాబయ్య రచించండి బాబయ్య బాబయ్య సరే పో. మా బాలబాబు చెప్పాడు మహారాజు గారు మన్నించారు మేము వెళ్ళిపోతున్నాం. బాబయ్య కలకాలం మీ పేరు చెప్తున్నా బాబయ్య. చిరంజీవి ఎవరు నాయన నువ్వు? పానుగడ్డి రాకుమారు శ్రీ 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 బాలవర్ధురాజులు ఉన్నారు. వీరు వీరి తాతగారికి తండ్రి గారికి వీరికి ఆంతరంగిక మిత్రులం తలారి రాములం. నాయన ఇంతకాలానికి మాకు పుంచర తప్పించావు. మేము అన్నమాట ప్రకారంగా మా అమ్మాయిమని నీ అర్ధరాజ్యాన్ని నీకు అర్పించుకుంటున్నాం. అతి వైభవంగా వివాహం జరిపిస్తాం. సహచరులు ఏమంటారు? ఓ అలాగే అంటాం. అవసరమైన కాదు మీరు బయలుదేరు. పని పూర్తి చేసుకుని మళ్ళీ వచ్చేటప్పుడు మీ మాట చెల్లిస్తాం. పోనీ కనీసం ఈ పూటకు మా ఆతిథ్యమైనా స్వీకరించి మమ్మ ఆనందింపజేయ కోరుతున్నాం. సహచరులు ఓ కథాపిసమ్మత. ఎవరు నువ్వు? నా పేరు సంబళ సజ్జలే అమ్మా. ఇక్కడేం పని? మరాఠీ ఈ దండలు ఇచ్చిరామంటే వచ్చేది. అలంకరించనా అమ్మా? అక్కర్లేదు అమ్మా. అమ్మా నువ్వు వద్దంటే నచ్చగా వద్దన్నావని నన్ను ఏ రాయనో రప్పునో చేసి పారేస్తాడు ఆ మాయలు మరాఠీ. తీసుకో అమ్మా. సరే అక్కడ పడేసిపో. మన వేషాలు చక్కగా కుదిరాయి. నా వేషానికి కానీ నీ వేషం అచ్చు ఆడపిల్లలాగే కుదిరింది బాలబాబు. రావుడు పంప తీసావు. బాలబాబు ఏంటి? అదే ఆ బాల తీసేసి ఆ బాబు అనిపించేస్తాను. బాబు తీసి బాలని పిలువు. అదే ఎలా పిలుస్తాను లేబా? నా కంగారు పెట్టుకయా. నన్ను కంగారు పెట్టి నువ్వు కంగారు పెడతాను అనవసరంగా. ఇదిగో ఇక్కడి నుంచి అసలు ఘట్టం మొదలు. ఇంత కష్టం.
కసాపి సమసా జాగ్రత్త ఉండాలి. నన్ను భయపడుకు, నువ్వు భయపడుకు. కసాపి సమసా నారాయణ కదయ్యా, అదే మరాఠీ కోట కోట వాకిట వాకిటి కిటకట కిటకట. అది వచ్చి బొమ్మరావుడు అదే దూరాన్ని కళ కనబడుతుందయ్యా. దగ్గరికి వెళ్తే దేవే కూర్చోడు కది. ఇక్కడ మరాఠీగాడి మాయలు మంత్రాలు తంత్రాలు అంత నిమిడి ఉందయ్యా బాబు. అయితే మనం లోపలికి ఎలా వెళ్ళేది? అదే ఆలోచిద్దాం. నువ్వు అడు తిరుగు, నేను ఇటు తిరుగు. మనిషి మనిషి అయితే దయ్యం అయితే పాదాలు వెనక్కుంటే ముందుకుంది. ఇది మనిషి, ఇదిగో ఇది గమ్మచేద్దాం. నా పేరు అప్పన, నీ పేరు తన్నమ్మన్న. గమ్మచేద్దాం. వర్జాలండి బాబు. మీరెవరు? బాటసారులు. ఎక్కడి నుంచి వస్తున్నారు? బాటలో నుంచి వస్తున్నాం. నువ్వెక్కడి నుంచి వస్తున్నావా? మరాఠీ కోటలో నుంచి. దారి మారి దారి మాట అడగకూడదు. అడగను అడగను. అక్కడ నువ్వేం చేస్తుంటావా? పూలిచ్చి వస్తుంటా. పాపం ఈ వయసులో నేను ఇంకా ఈ చాకరియా? నీకు వెనక పిల్ల పాప ఎవరు లేరమ్మా? ఆ మాట ఎందుకు అడుగుతావు నాయన? ఒక గాని ఒక కూతురుంటే ఒక దిక్కుమాలనాడికి ఇచ్చి చేశాను. 15 ఏళ్ళ నాడు కాపురానికి వెళ్ళింది. ఒక మనోడు కూడా పుట్టాడట. ఏమి లాభం? వాళ్ళు ఇక్కడికి రారు, నేను అక్కడికి వెళ్ళను. పాపం వాళ్ళ పేరేంటవ్వా? నా కూతురు పేరు సీతమ్మ, ఆ గాడిది పేరు గురవయ్య. నీకెందుకు బాబు? నా బాటసార్లు దేశ దిమ్మరులం కదూ. ఎక్కడన్నా కనిపిస్తే నువ్వు ఇలా బాధపడుతున్నట్టు చెబుదామని. సరే నీ పేరేంటవ్వా? సంబళ్ళ పెద్ద అంటారు. కనపడితే తప్పగా చెప్పు బాబు. తప్పకుండా చెప్తానమ్మా. వెళ్ళొస్తానమ్మా. సంబళ్ళ పెట్టి కూతురు సీతమ్మ, అల్లుడు గురవయ్య, గురవయ్య కొడుకు. కంబళ్ళు 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 పెద్దమ్మ నువ్వేనమ్మా? నేనే. ఏనాయనా? నువ్వు అదేంటవా? నేను నీ మనవాణ్ణి. సీతమ్మ కొడుకురావా? సీతమ్మ కొడుకువా? నీ మనవాడవా? నేను నాలా కనిపించావు నాయన. నీ అమ్మ ఎదురా? అమ్మ 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 మాయ అమ్మ అమ్మ కూర్చోండి అమ్మ కూర్చోండి. అమ్మ ఏం చెప్పమన్నా? మీ అమ్మాయిని మా ఊరు గురవయ్య పెళ్లి చేసుకున్నాడు కదా, వాడిని నేను చేసుకున్నాను. అదే వాడి చెల్లెల్ని నేను చేసుకున్నాను. మేమంతా కలిసి దేశాంతరం వెళ్ళాం. వారు నాకంటే ఎక్కువ సంపాదించాలని మరో దేశాంతరం వారు వెళ్ళాడు. ఈలోగా పరాయరాజు అనగా శత్రువులు వచ్చి మీ అమ్మాయిని కాస్త పడిగాడు. పర్వాలేదు, రేపు మాపో తీసుకొచ్చి అప్పచెప్తారులే. అప్పటి నుంచి వీడి బరువు భారం అంతా నా మీద పడింది. ఇంతకాలం ఓలాగా సాకాను, ఇక నా వల్ల కాలే. నీ మనవణ్ణి ఊళ్ళో పెట్టి నీ అరచేతిలో పెడుతున్నాను. నీ మేలు మరవలేను బాబు. దానికే ఉండరు చెప్పిందమ్మా. చూడు, మీ అమ్మాయి అప్పుడప్పుడు చెప్తుండేది నువ్వేదో పెద్ద కోటలో పనిచేస్తున్నావని. కోట వలకాడా వచ్చి దెయ్యాలు దెబ్బ. ఏ మహారాజులంతా పోయారా? మహారాజులు మచ్చిగడ్డలు మారి మరాఠీ మంత్రాలు మారి వట్టి తాగుకొచ్చినోడు. ఎవరైతే మాకెందుకులే బాబు, వెళ్ళొస్తాను. ఓహో ఉంటే ఇద్దరం ఉందాం, పోతే ఇద్దరం పోదాం. నేను కూడా ఒక బరువు ఎందుకు పిన్నమ్మకు? నాకే ఉద్యోగమా సద్యోగమా? పర్వాలేదు అమ్మయ్య, వాటిలో చెప్పి అవి నీకు ఉద్యోగం ఇప్పిస్తుందిలే. బావా మావయ్యకి ఉద్యోగం ఇప్పించి ఉంచావా? నేను ఉంటాను, లేదా నేను వెళ్ళిపోతాను. ఆ మరాఠీ గారు ఎవరు చెప్పినా వినరా? అయితే నేను పోతున్నా. నాకంటూ మండి వాడు వేరా? సరే ఉండద్ది. నా శ్రమ కూడా నీకెందుకు లేపిందమ్మా? పర్వాలేదులే, ఇంట్లో పడుండు తోడుగా. మరి ఉద్యోగం చూస్తాగా. ఓహో ఆహా, అరే ఏ విగ్రహం! ఆహా ఎటువంటి కళాకారుడు చిక్కాడు! ఓహో ఎవరు నువ్వు? మనిషి. ఇక్కడికి ఎలా వచ్చావు? నడిచి. ఎందుకు వచ్చావు? చూడడానికి. ఏమిటో పోవాలి. చచ్చే చూడే వీడు. నా మనోడు
నీ పేరేమిట్రా? అదే తమరు సలుచరుగా ఆ బెర్రీ తీసేసి వెంకటయ్య అని పిలండి చాలు. ఏం పని చేస్తావు? ఏం చెప్తే అది చేస్తానండి. మీరు నిలబడమంటే నిలబడతాను, కూర్చోమంటే కూర్చుంటాను. చేత కడుచుకుంటానివే. మరి మీ ఊళ్ళో ఏం చేసేవాడివి? భోజనం. అదే మా తాత ముత్తాతలు పదరసం తయారు చేసేవారండి. మనకు అందులో పెట్టింది పేరండి. మన రుచి తగిలితే కసాపిసమస. అదేమిట్రా అది? చెత్తం. నన్ను విడిచిపెట్టరండి, మీ దగ్గరే ఉంచుకుంటారు. అయితే మాకు కూడా రుచి చూపిస్తావా? తెప్పించండి సరంజామా. ఏం కావాలి? అదే మనం చేస్తున్నా. యాలుక్కాయలు, వెలక్కాయలు, జాజికాయ, జాపత్రి, కుంకుమ పువ్వు, పసుపు పువ్వు, పచ్చకారపూరం, ఎర్రకారపూరం, ఆతకారపూరం, కూరకాయలు, కోడిగుడ్లు, సింగినాదం, జీలకర్ర. బాబోయ్ చెత్తం. కానీ ఇంకా ఉన్నాయండి. అన్ని జాతుల పళ్ళు రకానికి ఒకటి చెప్పున వెరసి వెయ్యి దాటాలి. అందులోకి సుగంధ ద్రవ్యాలు, సువాసన ద్రవ్యాలు ఇప్పించారంటే ఎక్కసప్ప సమస్య. సరసుడివిరా, స్వారస్యం మన సొమ్మురా. చిత్తం అండి, చిత్తం. పెద్ద బాబు వీడు మనకు నచ్చాడు. చచ్చేదాకా ఇక్కడే పడి ఉంటాడే. రే వెంకటయ్య, చిత్తం మనకు కావాల్సిన ఏర్పాట్లు నేను త్వరగా చేత్తం. బల్లే ఫల రసం బలము కాతు ఈ రసం, మాటి పోవు నీ రసం మన పింతు పాయసం, బలే బలే ఫల రసం బలము కాతు ఈ రసం, మాటి పోవు నీ రసం మన పింతు పాయసం. డబ్బులు మాయించి చేసేను మహమ్మంచి, చిందయ్యి చిన్న దానా చిందాలే అందాలే, చిందయ్యి చిన్న దానా చిందాలే అందాలే, చిందిన పానీయం తీపురికి చూడాలి వెంకటయ్య తయారీ. ఒకసారి కథా పితా మాత బలే బలే ఫల రసం బలము కాతు ఈ రసం, మాటి పోవు నీ రసం మర పింతు పాయసం. వెంకటయ్య తయారీ వెయ్యదా ఒకసారి కథా పితా మాత
భలే భలే ఫలరసము బలము కాచు జీరసం మాసిపోవు నీరసము మరపించు పాయసం భలే భలే ఫలరసము బలము కాచు జీరసం భలే భలే ఫలరసము బలము కాచు జీరసం భలే భలే ఫలరసము బలము కాచు జీరసం నా బంగారు కొండే ఎంత అందంగా కట్టేవరా బాలయ్యంటే ఏమనుకున్నావు సరే కాని నేను ఈ దండలు మరాఠీ గారికి ఇచ్చొస్తాను నువ్వు ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు నేను వస్తానవ్వా ఆ దెయ్యాలు దిబ్బల మీదకు నువ్వెందుకురా ఆ మరాఠీ మందిరం ఎలా ఉంటుందో చూడాలను నేను వస్తానవ్వా నువ్వు చూస్తే జరుచుకుంటావురా పోవా మా ఎక్కడికేగా వెళ్ళాడు మరి జరుచుకున్నాడా మా ఆయన చూడపోతే నా మనసు ఎలాగో ఉందవా నా మాట వినరా బాబు అయితే నేను వెళ్ళిపోతాను నీ దగ్గర ఉండను నాకంటూ పెంకు వాడివే సరే పద ఆరేదో సచ్చున్నాడా ఇంతగా ఇక్కడ చేరింది నువ్వు ముసుగనా వాగా ఉంటే గాలిని చేస్తాను వాడినేమను కాలస్టర్ నువ్వు తగిలించు తగిలించారండి బాబా నువ్వు వెళ్ళిపో మామ నేను తీసుకొస్తాను ఎవరు మా మేనరుడు అండి రాకురా రే కురా నిన్ను చూస్తుంటే నీలాంటి కొడుకు నాకు లేడే అనిపిస్తుంది అయ్యా ఈ కుర్రవాళ్ళు మన బాలనాగ పోలికెళ్ళలేవు ఇక్కడికి ఎందుకు వచ్చావురా కుర్రా నిన్ను చూడటానికే నీ మందిరంలో చాలా వింత శిల్పాలు ఉన్నాయటగా పిశాచాలు కాపు ఉన్నాయరా నువ్వు భయపడతావు పర్వాలేదు చూడనివ్వండి మీ మాట కాదనవగా ఏదో కుర్రాడు చూడాలని ముచ్చటపడుతున్నాడు చిత్తం సార్ ఈ ముజ్జిగ చూపించరా నీకేం పర్వాలేదు త్వరగా త్వరగా వచ్చేస్తా మరి కొంచెం ఏమున్నారా చెడు కొంచెం తగిలించరా కథాపిస్త అవునమ్మా ఇదో చూడు నీవు కట్టిన రక్ష అమ్మా అమ్మా ఎన్నడుగు చూసాను తండ్రి ఎన్నడుగు చూశాను నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు బాబు ఇక్కడికి ఎలా వచ్చావు నేను తలారాముడు వచ్చాం తమ్మల పెద్ద ఇంట్లో దిగాం మంత్రాల మారని మన తంత్రాలు రావడం మత్తులు ముంచాడు నేను ఇలా వచ్చేశాను నాయన నీ కోసం ఎంత కలవరించిపోయాను నీ ముద్దు ముచ్చట్లు చూసుకోవడానికి నోచుకోలేకపోయాను కందమామను చూపిస్తూ నీకు గోరు భూ పెట్టలేకపోయాను తండ్రి బాబు లత కూర్చో
నా చేతులతో ఈ పళ్ళైనా పెట్టే భాగ్యం కలిగింది. తిను బాబు, తిను. బాబు, పెద్దమ్మలు బాగున్నారా? పెద్దమ్మలు బాగానే ఉన్నారు. నాన్న ఎక్కడున్నాడమ్మా? వీరే మీ నాన్న. నాన్న స్వామి, మన చిరంజీవి వచ్చాడు. దీవించండి స్వామి. విచారపడకమ్మా, నేను వచ్చాగా మీ అందరి చెరా విడిపిస్తాను. ఆ ఆశతోనే ఇంతకాలం జీవించాను తండ్రి. నిన్ను కళ్ళారా చూసి అదే చాలు. ఆ మరాఠీ మైరావండు ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో బాబు. భయపడకమ్మా, వాణ్ణి చంపి మీ చెర విడిపించి మిమ్మల్ని తీసుకుని మరీ వెళ్తాను. నీకు తెలియదు తండ్రి, వాడికి మరణం లేదు. మరణం లేకపోవడానికి వాడు మనిషే కానీ దేవత కాడుగా. అమ్మా, వారి ఆయుకి ఏదైనా తిట్టుకుందేమో. ఎలాగైనా మభ్య పెట్టి మర్మం తెలుసుకో. పూలమాలలో పెట్టి కబురు పంపించు. వాడి వధ నేపడతాను. వెళ్ళొస్తానమ్మా. వాడి మత్తు దిగక ముందే అక్కడ ఉండాలి. నేను చెప్పింది మర్చిపోవుగా. నాయనా, అసాధ్యమైన పనికి పూనుకుంటున్నావు నాయనా. నాకేం తెలియలేదమ్మా, ఆశీర్వదించు. వెళ్ళిరా బాబు, వెళ్ళిరా, క్షేమంగా వెళ్ళిరా. జత చెడు కొంచెం తగిలించరా. ముఖ్యంగా చేతులు కనిపించడం లేదండి. చేతులు కనిపిస్తుంది కాళ్ళతో చూడు. చూసావా, మనసు తీరిందిరా. వచ్చిన పని అయింది, నువ్వు వెళ్ళొస్తాను. ఇదిగో నీ ముద్రిక. రే కుర్రా, నువ్వు కూడా మేము మామూలుతో ఇక్కడే ఉండిపోకూడదు. 10 రోజులు బాలనాయకి మనకి పెళ్లి. మామా, మరాఠీ పెళ్లి మనం దగ్గరుండే చేద్దాం. చేద్దాం చేద్దాం చేద్దాం. చూసా మా, మరాఠీ పెళ్లికి మన ఊరెళ్ళి మంచి బహుమానాలు తెద్దాం. తెద్దాం తెద్దాం తెద్దాం. చూడండి, అలాగే నేను కూడా వెళ్ళి మా వాళ్ళని తీసుకొస్తాను. అమ్మగారికి ఆసరాగా ఉండాలిగా. నేను మీకున్నట్టే వెళ్ళి వేగం వచ్చాను. చెప్పా. బాల నా గాలాల బాల బాల మన ఇప్పుడు మనం మన లోకంలో లేం. అమ్మా, కాముకుడు అవివేకుడు, మనసు బదిలపరచుకో. మాయను మాయతోనే చేయించాలి. ఎన్నాళ్ళకి నీ ముఖాన చేయడవో చూశాను బాల, ఎందుక సంతోషం. కష్టపు రోజులు వెళ్ళిపోతున్నాయి మరాఠీ. అవునవును, వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి. ఇంకో 10 రోజుల్లో వ్రతం అయిపోతుంది కదా, తర్వాత నువ్వు నాదాని, నేను నీ వాడిని. అప్పుడే విచారం ఎందుకు మరాఠీ? నాకు సందేహం. సందేహం ఏమిటి? నా భర్తని నువ్వు పాషాణం చేసినట్టే నిన్ను కూడా ఎవరైనా రాయం చేస్తే, ఎవరైనా సంహరిస్తే అప్పుడు నాకైతే ఏం కావాలి? నన్న నన్న సంహరించేది అదంత సులభం కాదు బాల. విను, 7 సముద్రాల అవతల మరకత దేవి, మరకత దేవిలో మహేంద్రగిరి, గిరిలో గుహ, గుహలో మహంకాళి, కాళిముఖాన మాణిక్యం. ఆ మాణిక్యం వెనకాల బిలం, బిలంలో చిలక, చిలకలో మనం. మన ప్రాణాలు అక్కడ ఉన్నాయి బాల. అక్కడ కొడివి దయ్యాలు పూలు ఉన్నాయి, కాల సర్పాలు కాపు ఉన్నాయి. మానవ మాతృడు ఎవడు అక్కడికి పోలేడు, పోతే తిరిగి రాను లేడు. బాల నీకేం భయం లేదు, నువ్వు నిశ్చింతగా ఉండు. ఇక నాకే చింత లేదు. నా జీవితానికి ఈనాడే ఆనంద కాంతి కనిపించింది. ఆ కాంతి పుంజం నీలో నీ వెళ్ళి విరిచిపో. నా జీవితం శోభాయమానం చేయదు. చేయని బాల, బాల వస్తాను బాల. Thank you.
మరాఠీ జీవరాశ్యం అమ్మ పాటి తెలుసుకునే ఉంటుంది. అది సరేనయ్యా, అమ్మకు తెలిసినట్టు మనకెలా తెలుస్తుంది అంటాను నేను. దానికి ఏర్పాట్లన్నీ చేశాక అమ్మమ్మ, ఈ దండ మీకోసం నా చిట్టు మనవడు ఎంతో ముచ్చటగా కట్టాడు, మీకు మరీ మరీ చెప్పిమ్మన్నాడు. అలాగా చాలా బాగుంది. చూడవా, ఈ బంతులున్న చోట చామంతులైతే ఇంకా బాగుంటుంది. మీ చిట్టి మనవడితో నేను చెప్పానని చెప్పి కట్టించి తీసుకురా. చిట్టుకునే తెస్తానమ్మా. మనోడా! ఏంటవా? ఏంటి? నువ్వు కట్టిన దాన్ని చూసి బహుమానం ఎంతో మెచ్చుకుంది, కానీ ఈ బంతులున్న చోట చామంతులు వేసి కట్టుకురమ్మంది. ఓ, అదంతా 5 నిమిషాలు కట్టి పారేస్తారంతే. అబ్బా, నువ్వు లోపలికి వెళ్ళి బుబడ్డించో, ఆకలిస్తుంది. సరే రాముడు. ఏడు సముద్రాల అవతల మరకద్వీపం, మరకద్వీపంలో మహేంద్రగిరి, గిరిలో గుహ, గుహలో మహంకాళి, కాళీ ముఖాన మాణిక్యం, మాణిక్యం వెనకాల బెలం, ఆ బెలంలో చిలుక, ఆ చిలుకలో ఉండి మరాఠీ ప్రాణం. అమ్మ బాబూ, ఇది మన వల్ల అవుతుందయ్యా బాలయ్య. రాముడు, వజ్రాలు సాధ్యం కాని పని లేదు, బయలుదేరు. పెట్ట కొంచెం పోతగాన. అయ్యో బాబు, ఎంత ఎంత ధైర్యం. బాల, ఏమిటి ఆలోచిస్తున్నావు? మన పెళ్లి గురించేనా? ఆహా, మబ్బుల్లో చందమామలాగా ఆ మందహాసం ఎంత అందంగా ఉంది బాల. ఆగు మరాఠీ, ఇన్నేళ్ల నుంచి మాట నిలబెట్టుకుని ఇంతలో తొందరపడతావే, ఈ రోజు గడవని. ఇన్నేళ్ళు క్షణాలుగా గడిపేశా, కానీ ఈ ఒక్కరోజు ఒక్క యుగంలా కనిపిస్తుంది. పర్వాలేదు, ఎలాగో కళ్ళు మూసుకు గడిపేస్తా. బాల, తెల్లవారితే నువ్వు నా ఇల్లాలి, ఈ మాయలకోట మహారాణి, మరాఠీ హృదయరాణి. వస్తాను. బాలబాబు, ఉండవయ్యా బాబు, ఆయన అంతఃపురంలో ఉండవలసిన వాడిని తీసుకొచ్చి అనవసరంగా అడుగులో పారేసావయ్యా బాలయ్య. బాబా, ఇక నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఏంటి ఏమైంది? ఇంకేం కావాలి? కాళ్ళు పడిపోతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, అంత అయోమయోమయో అయ్యో. అమ్మా, నా వల్ల కాదు కసాబు. కాస్త ఓపిక పట్టు రాముడు, ఇంకొంచెం దూరం నడిచామంటే సముద్ర పడి చేరుకుంటాం. ఏం లాభం? అడవి దాటానికి 6 రోజులు పట్టింది, ఇది ఉన్నది 1 రోజు గడువు. 7 సముద్రాలు దాటాలి, మనమే ఎగిరే పక్షులు, ఇది చేపలమా, నడిచే మనుషులు, అందులో తిండి లేదు కసాబు సమస్య. అధైర్య పడకు రాముడు, మన ప్రయత్నానికి దైవ సహాయం కూడా లభిస్తే కన్ను మూసి తెచ్చేలాగా మహేంద్రగిరి చేరుకుంటాం. సరే, నేను ఆ చెట్టుకు జారిపడి కన్ను మూస్తాను, మహేంద్రగిరి రాగానే లేపు తెరుస్తాను కసాబు సమస. పరమేశ్వర, ఏమిటి భయంకర పరీక్ష? ఒక్కరోజు గడువులోనే నీ మహాకార్యాన్ని ఎలా సాధిస్తాను? ఆ మాయా విచార నుండి మా తల్లిని ఎలా విడిపిస్తాను? దేవాది దేవ, మహాదేవ. తలుపనున్నది మానవ సాధ్యమైన కార్యము దేవా, మాపై నీ కరుణ భూని మార్గముపదేశము నరింపు మహేశ, పానుగంటి పురాధీశ పార్వతీశ. నమస్కారం మహానుభావ. మహేంద్రుడు వచ్చిందా? బాలబాబు, మీరెవరు? దండపీరుండపచ్చి కొండచిలువ నోటు నుంచి నా కూతుల్ని కాపాడారు, నీ ఉపకారానికి ప్రత్యుపకారం చేసి నా రుణం తీర్చుకుంటాను, ఏం కావాలో కోరుకో. అందుకే పిట్ట కొంచెం కూత ఘనం అన్నారు. రావడం, ఇది మామూలు పక్షి కాదు. తెలుసు రావయ్యా, మాటలు లేచిన పక్షి.
ఇదిగో పక్షి, పెద్ద వరవిచ్చే దేవుడిగా కోరుకోనవే. మా కోరిక వింటే తోక ముడిచి 90 ఆవిడ తుర్రుమంటావు, తెలిసిందా? కసపసమస అదేదో చెప్పు నాయన, నా శక్తి మంచి లేకుండా చేస్తాను. అబ్బో చేస్తావే, అయితే విను. ఇదిగో 7 ఘడియల్లో 7 సముద్రాలు దాటి మహేంద్రగిరికి మమ్మల్ని చేర్చాలి. మళ్ళీ 7 ఘడియల్లో మరాఠీ మందిర్లో మమ్మల్ని ఉంచాలి. కసపసమస అదే మీ కోరిక అయితే అవలీలగా నెరవేరుస్తాను. ఎంత పెట్టవి, ఇద్దరిని ఎలా మోస్తావు? మేము కామరూపులం, కళ్ళారాతుడు. రండి, నా మూపున ఆశీనురు కండి. పక్షిరాజా ఇక బయలుదేరు. కసపసమస పక్షిరాజా, మేము వచ్చే వరకు ఇక్కడే ఉండు, కదలకు. రా బాలబాబు రా. నీ సాగు నువ్వే కొని తెచ్చుకున్నావు. బాలనాగమ్మ కొడుకు నీ ప్రాణాల చిరుతను పట్టబోతున్నాడు. వారిగా తెలిసింది, నీ మోసాన్ని మోసంతోనే జయించారు. నీ జీవరహస్యాన్ని బాలనాగమ్మకు నువ్వే చెప్పేశావు. బాలవర్ధి తల్లిని కలుసుకుని గడువులోగా నిన్ను చంపాలని ప్రతిజ్ఞ పెట్టాడు. మహేంద్రగిరి చేరుకున్నాడు.
మాత జగన్మాత, ఏమిటమ్మా ఈ భయంకర పరీక్ష? నా అవసరమో నీకు తెలుసు, నా ఆశయమో నీకు తెలుసు. ఈ ఆపత్ సమయంలో నా కన్న తల్లిని రక్షించుకోవడానికి లోకానికే తల్లివైన నీ పవిత్రమూర్తి మీద పాదం మోపాల్సి వచ్చింది. ఈ మహాపరాధాన్ని మన్నించు తల్లి, రక్షించు తల్లి.
మీరేం భయపడదు, వారి ప్రాణాలు ఈ చీరలో ఉన్నాయి. ఈ చీరక మాటలో ఉంది. కసాపిస్త అమ్మ సార్, బాబు బాబు పెగులకు పట్టు కూర్చో. చూడండి పాలవలసి, ఇలా చిత్రం చేయక ఒక్కసారి ప్రాణాలు తీసి. వల్ల కాదు, వల్ల కాదు, ఇలాగే తీయాలి. మరాఠీ మాతృ శక్తులు మానవ కళ్యాణానికి కానీ మానవ హోమానికి కాదు. శక్తివంతులమని విర్రవీగే నీలాంటి వారందరూ ఇలాగే అంతరించిపోతారు. తొందరపడుతున్నాను, కొందరు నాన్నగారిని రక్షించుకోవాలి. మరాఠీ నాకు పతిని ప్రసాదించు. బాల, నీ కోరిక ఎన్నడైనా కాదన్నారా కుర్ర. ఈ రెక్క కొంచెం వదలరా. అయితే ఆ పేగ పెట్టుకుని రెక్క విడిచిపెట్టు. బాల, నీ పతితో పాటు నా ప్రాంగణంలో పాషాణాలై పడి ఉన్న నీ పరిజనులందరికీ ప్రాణదానం చేస్తున్నా. నా సావు నీ చేతిలో లేదురా. అడు, ఆ బాధ చేతిలో ఉందిరా. మన చిరంజీవి బాలవంతి నానా. బాబు, బాలవంతి బాబు, మన చిరుబాబు గారు వట్టి చింద్రి అదృష్టవంతుడు విరా కార్యవతి. వేలాది సంవత్సరాల నా జీవితంలో పాలనాగం వంటి ఉత్తమ ఇల్లాలని చూడలేదురా. ఇలాంటి కుర్రవాడు కలగడం కూడా నీ అదృష్టం కుర్రా. ఇలా రారా, రారా కుర్రా. నీ వంటి కొడుకు కావాలని మురిసిపోయాను. నీ చేతిలోనే ఆనందంగా చస్తాను. ఆ పటం వెళ్తూ అచ్చలకు గొత్తుకు నొక్కన మంత్రాల మారైన మహాసిద్ధుడు గనకనే చచ్చేటప్పుడు కూడా ధైర్యంగా చచ్చాడు కథ సమస. అరే బాబు, మాయల మరాఠి మాయలు మసి చేసి మనందరి చెరా విడిపించాడు. నా మనవడు బాలవర్తియా, నాయన బాలవర్తి. బాలవర్తికి బాలు ఎత్తి ముట్టాడి నారయ బంధువులెల్లరూ సందానదాన వేల వీరులు చేయలేని పని బాలుడు చేశాడు. సందానదాన జయము జయము శ్రీ వెంకటరమణ జయము దిగ్విజయము. సుఖాల వల్లికి తెలుగు తల్లికి శుభం నిత్య శుభము, శుభం నిత్య శుభము, శుభం నిత్య శుభము.